ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితం అనేది ఎప్పుడూ పూలపానుపు కాదు. జీవితంలో బళ్ళు వాడలవచ్చు, వాడలు బళ్ళవచ్చు. ధనవంతుడు భేదవాడు కావచ్చు, భేదవాడు ధనవంతుడు కావచ్చు. ఎదిగినవాడు పడిపోవచ్చు, పడిపోయినవాడు ఎదగొచ్చు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ప్రతిదానికి సంసిద్ధులమై ఉండటమే జీవితం అంటే. చెప్పండి, ఎలా ఉండాలి ప్రతిదానికి? ఎలా ఉండాలి జీవితం అంటే? సంసిద్ధంగా ఉండాలి. అది కష్టమా నష్టమా, సుఖమా దుఃఖమా, బాధ వేదన ఏదైనా కానివ్వండి, జీవితాన్ని ఎదిరించటానికి, జీవితాన్ని ఏదటానికి, జీవితంలో గెలవటానికి, జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, జీవితాన్ని సమాధానంగా ముందుకు సాగించడానికి, రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండటానికి, అన్నిటికీ సంసిద్ధులై ఉంటేనే మనం నిజమైన దేవుని పిల్లలం అనిపించుకుంటాం. ఎప్పుడు నా జీవితం నాకు అనుకూలంగానే ఉండాలనుకుంటే చాలా పెద్ద పొరపాటు. నువ్వు ఆలోచిస్తున్న విధానం తప్పు. ఎప్పుడు నా జీవితంలో మేలులే జరగాలనుకుంటే నువ్వు ఆలోచిస్తున్న విధానం చాలా తప్పు. ఎప్పుడు నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను కాబట్టి చచ్చేంత వరకు ఆ గోల్డెన్ స్పూన్తోనే ఉండాలనుకుంటే అది కూడా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఏ క్షణమున ఏమి సంభవించునో మీరు ఎరుగరు. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. సుఖాలు దుఃఖాలు అవుతాయి, దుఃఖాలు సుఖాలు అవుతాయి. కష్టాలు కరిగిపోతాయి, కొత్త కష్టాలు పుట్టుకొస్తాయి. ఏదైనా జరగవచ్చు. ఎదిగే కొలది కొందరు ఉంటారు, కొందరు పోతారు. నాతో మా అమ్మ నా జీవితాంతం ఉంటుంది అనుకుంటే పొరపాటు, మా నాన్న జీవితాంతం ఉంటాడనుకుంటే పొరపాటు, నా బంధువులు జీవితాంతం ఉంటారనుకుంటే పొరపాటు, నా స్నేహితులు జీవితాంతం ఉంటారనుకుంటే పొరపాటు. ఏ వ్యక్తి అయితే నాకు మాట ఇచ్చాడో ఆ వ్యక్తి నా జీవితాంతం మాట కట్టుబడి ఉంటాళ్లే అని నువ్వు ధైర్యంగా ఉన్నా కూడా పొరపాటు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివి, పోరాటం ఒంటరిది. ఒక్కడిగా వచ్చావు, కొన్ని బంధాలు కలుపుకున్నావు, ఒక్కడిగా పోతావు. అర్థం చేసుకో ఈ విషయాన్ని. ఒక్కడిగా వచ్చావు, కొన్ని బంధాలు ఇక్కడ కలుపుకున్నావు, సంతోషం. కానీ పోయేటప్పుడు ఎలా పోతావు? ఒక్కడిగా పోతావు. పోరాటం నీది మాత్రమే. నీకు నువ్వు చేసుకోలేని పోరాటం ఎవడూ నీ చేత చేయించలేడు. నువ్వు నీకుగా తీసుకోలేని నిర్ణయాలు ఎవడూ నీ చేత తీసుకునేలా చేయలేడు. సో కాబట్టి మొదట నీ మీద కూడా నీకేముండాలి? నమ్మకం ఉండాలి. అప్పుడే దేవుని మీద నీకు నమ్మకం ఏర్పడుతుంది, దేవునికి కూడా నీ మీద నమ్మకం ఏర్పడుతుంది. కత్తి షార్ప్గా ఉంటేనే సైనికుడు చేత్తో తీసుకుంటాడు. కత్తి తుప్పు పట్టిపోతే ఏ సైనికుడు దాని చేత్తో తీసుకోడు. నువ్వు బలంగా ఉంటే దేవుడు నిన్ను తన చేతిలోకి తీసుకుంటాడు, నువ్వు బలహీనంగా ఉంటే దేవుడు కూడా నిన్ను తన చేతుల్లోకి తీసుకోలేడు. ఇలా ఉండాలి అంటే ప్రతిదానికి సంసిద్ధుడవై ఉండాలి, సంసిద్ధురాలవై ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకోవాలి మొదట. లైఫ్ అంటే ఇట్స్ ఎ సీక్రెట్. ఏ రోజుకి ఆ రోజు కొత్త టాస్క్లు ఇస్తూ ఉంటుంది. పేజీ తిరగేసేంత వరకు నెక్స్ట్ పేజీలు ఏముందో మనకు తెలీదు బుక్ చదివేటప్పుడు. ఇన్ ద సేమ్ వే జీవితాన్ని జీవించేంత వరకు నెక్స్ట్ డే ఏం జరగబోతుందో మనకి తెలీదు. ఏది ఎదురైనా సరే అది చదవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే ఏ రోజు ఏది ఎదురైనా సరే దాన్ని గ్రహించాలి. దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనం ఏం చేసేసుకోవాలి? మార్చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఐస్ ముక్కలు పెడతారు కదా, గ్లాసులో పోసి ఐస్ ముక్క డీప్ ఫ్రిడ్జ్లో ఆ వాటర్ పెట్టావు అనుకో, గ్లాస్ ఆకారంలో ఐస్ వస్తుంది అంతే కదా. ఒక పాత్రలో పోసి ఆ పాత్ర పెడితే పాత్ర ఆకారంలో ఐస్ వస్తుంది, అవునా? రైట్. అలా నువ్వు ఏ ఆకారంతో అందులో పెడితే ఆ ఆకారంతో ఐస్ ముక్కలు నీ ముందుకు వస్తాయి. ఇది నీకు బాగా అర్థమైతే నువ్వు ఏది అర్థం చేసుకుంటావో, ఎలా అర్థం చేసుకుంటావో, జీవితాన్ని ఎలా ఏదాలనుకుంటావో, దానికి కనెక్ట్ అయిపోయినప్పుడు, స్వీకరించే మనసు నీకున్నప్పుడు, అంగీకరించే మనసు నీకున్నప్పుడు, జీవితంలో ఎలాంటి ఒడిదులకు ఎదురైనా, ఎవరు నిన్ను నమ్మినా, ఎవరు నిన్ను నమ్మకపోయినా, ఎవరు నిన్ను గౌరవించినా, ఎవరు నిన్ను గౌరవించకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీకు నువ్వులా ఉంటావు. నువ్వు నువ్వులానే ఉంటావు, నీకు నువ్వుగానే ఉంటావు. నీతో నువ్వు ఎప్పుడూ ఉంటావు, నీతో దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మీకు వినిపిస్తాను. మీ ఆత్మీయ జీవితాలు బలపరచడమైన ఉద్దేశం మొదట్లో చెప్పినట్టు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? బలంగా వెళ్ళాలి. అంటే మంచి బువ్వ తిని కండలు పెంచి వెళ్ళాలనా? అంతే అర్థం. కానీ భౌతికంగా కాదు, శారీరకంగా కాదు, ఆత్మీయంగా. మంచి ఆహారం తినాలి, అక్షయ ఆహార విత్తనం అన్నా అందుకే. ఇదేటండి ఏదో కొత్త పదం పెట్టాడు, నోరు తిరుగుతులేదు అంటున్నారు కొందరు. నోరు తిరగకపోయినా పర్లేదు, భావం అర్థమైతే చాలు మీకు. అర్థమైందా? నోరులు తిరగకపోయినా ఏ ఇబ్బంది లేదు, మీకు భావాలు అర్థమైతే చాలు, రైట్? ఈ అక్షయ ఆహారాన్ని మీరు ఎందుకు భుజిస్తున్నారు? అనేక ప్రాంతాల నుండి వచ్చారు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని ఏరియాస్ నుంచి వచ్చారో మీరందరూ.
అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి మీరందరూ దేవుని సత్యవాక్యాన్ని విని మరలా మీ ప్రాంతాలకు తిరిగి వెళ్తారు. ఈ చిన్న గ్రామానికి వచ్చారంటే ఎంత అద్భుతమైన విషయం ఇది. నజరేత్ అనే పట్టణమట అతి హీనమైన పట్టణమట, చిన్న పట్టణమట. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి పట్టణమట. అలాగే ఈ ఇండియా మ్యాప్లో బలభద్రపురం అనేది చాలా చిన్నది, చాలా చిన్నది. ఈ బలభద్రపురంలో విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఇంకా చిన్నోడు. అలాంటిది దేవుడు ఇన్ని వేల మందిని ఇక్కడ దాకా నడిపించి ఇంత గొప్ప కార్యక్రమం ఈ ప్రాంతంలో జరిగిస్తున్నాడంటే అది కేవలం వాక్యానికి ఉన్న విలువ, అది వాక్యానికి ఉన్న శక్తి, సత్యానికి ఉన్న శక్తి. ప్రియారా, ఇదే విధంగా జనాల్ని నింపాలంటే మనం అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, నూనె డబ్బాలు కావాలా, టచ్ కావాలా, లేకపోతే ఇంకేదైనా కావాలంటే ఇంతకంటే ఎక్కువ, ఇంకా ఎక్కువ వస్తారు. కానీ నాకు వద్దు, అలా వస్తే గొప్ప ఉందండి. వాక్యం వినాలని వచ్చారు చూడండి, అదండి గొప్ప, అది గొప్ప. నాకు ఏ ఉద్దేశం లేదండి, సత్యవాక్యం నేర్చుకోవాలని, హృదయాన్ని నింపుకోవాలంతే. నాకు ఎలాంటి దురాశలు, దురాలోచనలు లేవు. ఇంకా నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. రాత్రి కిరణ్ పాల్ గారు అడిగినప్పుడు మంచి సమాధానం ఇచ్చారు కదా, నేను వెనకాల నుండి చప్పట్లు కొట్టా మీ అందరి కోసం. ఆయన మంచి క్వశ్చన్ అడిగాడు, మీరు మంచి ఆన్సర్ ఇచ్చారు. మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా అంటే మాకు దేవుడే కావాలంటే దాని అర్థం ఏంటంటే రాజుగారు నా చేతిలో ఉంటే రాజ్యం అంతా నా చేతిలో ఉన్నట్టే కదా, అవునా కదా. రాజుగారే నా చేతిలో ఉంటే రాజ్యం అంతా నా చేతి నాదే. ఇంకమంటారు నాకు రాజ్యం కావాలా, రాజుగారు కావాలంటే రాజుగారే కావాలి. ఆయన నా చేతిలో ఉన్నాడు అనుకోండి, అంతా నాదే. సో సర్వ సృష్టికి ఆధారభూతుడైన కన్న తండ్రి ప్రేమ నాకు దొరికినప్పుడు సమస్తం నాకు లభించినట్టే, నాకు ఏ లోటు లేదు. కాబట్టి మనం కేవలం సత్యాన్ని విని మన హృదయాలు సంస్కరించుకోవడానికి వచ్చాం. ఇక్కడ బోధకులు కూడా చాలామంది, మీకు బోధిస్తున్న బోధకులందరూ నా దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళే, నా ద్వారా బలపడిన వాళ్లే. నా ద్వారా అంటే ఎవరైతే చిన్నవాళ్లను నేను ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నానో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు సండే స్కూల్ పిల్లలకు కానీ, యూత్ పిల్లలకు కానీ పాఠాలు చెప్పే పిల్లలు కూడా నా దగ్గర వాక్యం నేర్చుకున్న పిల్లలే. వాళ్ళు ఇంకా బలపడతారు, ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంకా బలంగా మారతారు, ఇంకా శక్తివంతంగా మారతారు, ఇంకా శక్తివంతమైన ప్రసంగాలు వారు చేయునుగాక. ఆమెన్. దేవాది దేవుడు అట్టి శక్తిని వాళ్ళకు అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, ఈరోజు ఒక బలమైన సందేశాన్ని మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎప్పుడు ఎలా వస్తాయి మనకు తెలియదు. ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళు మనకి ఎలా హ్యాండ్ ఇస్తారో తెలియదు. ఎవరినైతే మనం, ఎవరి మీద అయితే మనం ఆధారపడతామో వాళ్ళు మంచోళ్ళైనా కూడా ఒక్కోసారి మనల్ని అపార్థం చేసుకుంటారో మనకు తెలియదు. అన్ని సంవత్సరాలు, అన్ని సమయాలు ఎప్పుడు ఒకలా ఉండవు. అన్నింటికి సిద్ధపడి పోరాటానికి ముందుకెళ్లేవాడే నిజమైన క్రైస్తవుడు. మీరు నిజమైన క్రైస్తవులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక సందర్భాన్ని, ఒక చరిత్రను మీ ముందుకు తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, మొదటి నుంచి ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందట. హృదయాలు కలవడం అంటే ఇది. హృదయాలు కలవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నేనే నువ్వు, నువ్వే నేను. నాకెంత చేసుకుంటానో నీకంత చేస్తా, నీకెంత చేసుకుంటావో నాకంత చెయ్యి. అది హృదయాలు కలవడం అంటే. కానీ చాలామంది హృదయాలు కలవట్లా ఎలా ఉంటున్నాయి? దూరం 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 దూరంగా ఉంటాయి. కానీ మాటలు కలుస్తాయి. మాటలు కలిస్తే కరెక్ట్ కాదు. అది ఏం కలాలి? హృదయాలు కలాలి. అది ఎవరైనా సరే, మనమైనా, మీ కుటుంబం అయినా, భార్యాభర్తలైనా, తండ్రి పిల్లలైనా, స్నేహితులైనా, బంధువులైనా, విశ్వాసులైనా, బోధకులైనా, సంఘమైనా, ఏదైనా సరే కలవాల్సింది ఏంటట? మాటలా, హృదయాలా? చెప్పండి, ఏం కలవాలి? మాటలా, హృదయాలా? హృదయాలు కలవాలి. ఎప్పుడైతే మీ హృదయాలు కలుస్తాయో అప్పుడు ఇలా ఉంటారు. చూడండి, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ఏమండి, ఎవరు ఎవరిని ప్రేమించారన్నది ఇక్కడ? యోనాతాను ప్రేమించాడట. యోనాతాను గోల్డెన్ స్పూను, దావీదు మట్టి స్పూను. యోనాతాను గోల్డెన్ స్పూను, సౌలు కొడుకు. సౌలు కొడుకు అంటే రేంజ్ వేరు, రాజు కొడుకు. దావీదు గొర్రెల కాపరి, యశ్శయ్య కుమారుడు. ఏమి లేదు, అంత శక్తిమంతుడు ఏం కాదు, అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కాదు, చిన్నోడు. కానీ అంత పెద్దోడు ఇంత చిన్నోడిని ప్రేమించాడంటే స్నేహం అంటే అంతే, అలాగే ఉంటుంది నిజమైన స్నేహం. సో ఇద్దరు ఒకరినొకరు హృదయాలు కలుసుకునేంతగా ప్రేమించుకున్నారు. రైట్,
దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరి యోనాతాను తన దొప్పటి తన కత్తి తన విల్లు నడికట్టు తీసి దావీదుకి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకి ఎలను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. అంటే ఆయన స్టేజ్ చాలా తక్కువ, యోనాతాను స్టేజ్ చాలా ఎక్కువ ఆ టైంకి. అయినా కూడా యోనాతాను తగ్గించుకుని ఎవరిని ప్రేమిస్తున్నాడు? దావీదును ప్రేమిస్తున్నాడు. ఇది ఒక సన్నివేశం. ఇక సమూయేలు, అదే సమూయేలు మొదటి గ్రంథం 20:12 చూద్దాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 20:12. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనా ఎల్లుండైనా ఈ వేళప్పుడు నా తండ్రిని శోధిస్తాను. అప్పుడు దావీదును క్షేమమౌనని నేను తెలుసుకునే ఎడల నేను ఆ వర్తమానాన్ని పంపపోవదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని నేను తెలుసుకుని ఎడలా దాన్ని తెలియజేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడలా? యెహోవా నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. అప్పటికే దావీదును చంపేయాలని సౌలు ప్లానింగ్స్తో ఉన్నాడు. ఒకవేళ నా తండ్రిని చంపేయాలనుకుంటాడేమో, నేను నిన్ను తప్పిస్తాను ఖచ్చితంగా, ఒకవేళ తప్పించకపోతే దేవుడు నాకు అపాయం కలుగు చేయనుగాక అంటాడు. అని ఏం చేస్తాడంటే, అయితే నేను బ్రతికి ఉండని ఎడలా, నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడలనేమి? యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి? యెహోవా నిన్ను విసర్జించునన్నాడు. నువ్వు నా సంతతి వారికి ఏం చేయాలి? దయచూపాలి. నేను చచ్చిపోతే చచ్చిపోవచ్చు, పరిస్థితులు బాగాలేదు, నాకు అర్థమవుతున్నాయి, మా నాన్న మూర్ఖుడు, మా అమ్మనే ఆగడగొట్టుదానా అన్నాడు. అంటే ఎంత మూర్ఖుడు, నా గురించి మాట్లాడుతూ ఆగడగొట్టుదాని కొడుక అంటాడు. బూతు మాట అది. అలాంటి బూతు మాటలు మాట్లాడే బూతు మనిషి అయిపోయాడు మా నాన్న. దేవునికి విరోధి అయిపోయాడు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు గొప్పగా ఉన్నాడే, కానీ ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. అదే చెప్తున్నా, బళ్ళు వాళ్ళవుతాయట, వాళ్ళేమవుతాయట, బళ్ళు అవుతాడు. గొప్పోడు అనుకున్నవాడు ఒక్కోసారి పడిపోతుంటాడు. అందుకే ఎప్పుడు కూడా గొప్పోడైన వాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ఇంట్లో పెట్టిన దీపం జాగ్రత్తగా ఉండాలా, బయట పెట్టిన దీపానికి గాలి ఎక్కువేస్తుందా? దీపం బయటకు వచ్చిన తర్వాత గాలికి నిలబడాలి, ఇంట్లో ఎవడే నిలుగుతాడు, బయట ఎలగాలి, అది గొప్ప. గాలికి నిలబడాలి ఆరిపోకుండా, అది గొప్ప. అర్థమైందా? ఎదగడం గొప్ప కాదు, దేవుడు ఎదగదిస్తాడు. ఎదిగిన తర్వాత నిలబడ్డవాడే గొప్పవాడు, ఆ ఎదిగించిన విధానాన్ని కాపాడుకున్నవాడే గొప్పవాడు. అర్థమవుతుందా? దేవుడు హెచ్చించాడు కదా అని గర్వించకూడదు, హెచ్చించాడు కదా అని మనల్ని మనం మోసం చేసుకోకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, దేవుడిని అస్సలు మోసం చేయకూడదు, కాపాడుకోవాలి. సౌలు అలా చేయలేదు, పడిపోయాడు. ఆ దెబ్బ ఎవరి మీద పడిందంటే యోనాతాను మీద పడింది. యోనాతానికి అర్థమైపోయింది, సౌలుని తీసేయబోతున్నాడు దేవుడు, అంటే నాకు ఇక రాజ్యం ఉండదు. మరి ఎవరికిస్తాడు దేవుడు? దావీదుకి ఇస్తాడు. దావీదు అయితే ఏంది, నా ప్రాణ స్నేహితుడే కదా, నేనుంటే ఏంటి, అతను ఉంటే ఏంటి? అబ్బా ఎంత మంచి మనసు, నేనుంటే ఏంటి, అతనుంటే ఏంటి, నా స్నేహితుడు. ఎంత గొప్ప హృదయం ఉండాలి తెలుసా? చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ పనికి పని వచ్చేసరికి మామూలుగా ఉండదు. మీ ఇంటి పక్కోడు మీకు వ్యతిరేకంగా నామినేషన్ వేసాడు అనుకోండి, మాట్లాడతారట ఇంక మీరు ఆడితో. అసలు నామినేషన్ ఎవరు వేయాలి? నేను ఒక్కడనే వేయాలి. అంటే ఎవరు గెలవాలి? నేనే గెలవాలి. నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి, ఎవడొకడు మన ఊరికే కదా ప్రెసిడెంట్ అవుతాం అని అనుకుంటారట వీళ్ళు. కొట్టు చచ్చిపోతారు. మా పార్టీ ఓడే గెలవాలి, ఈ పార్టీ ఓడే గెలవాలి. ఒకే ఇంట్లో అన్నదమ్ములు కూడా కొట్టు చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు పార్టీల కోసం, కుర్చీల కోసం. అలాంటి భయంకరమైన రోజుల్లో అన్నదమ్ములకే పడి చావట్లేదంటే స్నేహితుల్లో ఎంత మంచి స్నేహితుడు అంటే యోనాతాను మామూలు మంచోడు కాదండి. నన్ను అడిగితే దావీదు కంటే మంచోడు అండి యోనాతాను. బైబిల్లో అలాగే ఉంది. దావీదుని అంత ఎక్కువ ప్రేమించాడు, పాపం ప్రాణంగా ప్రేమించాడు దావీదుని, ప్రాణంగా. అలాగే ఎక్కడ కూడా సౌలులాగా దేవుని నిర్ణయానికి ఎదురెళ్ళాలనుకోలేదు. అవును, నాకు దేవుడు ఇదే నిర్ణయించాడు కాబట్టి నేను ఇలాగే ఉండాలనుకున్నాడు. నా జీవితంలో ఇంక ఇదే ఉంది కాబట్టి ఈ పరిస్థితికి నేను తలొగ్గాలి, ఈ పరిస్థితికి నేను యాక్సెప్ట్ చేయాలి. మనం ఒక్కోసారి చూడండి, పరిస్థితులకు అనుకూలంగా పోతే ఇబ్బంది లేదు, కానీ పరిస్థితులకు వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటాం, అదే ఇబ్బంది. ఇప్పుడు ఫ్లోతో పాటు ఈదుకుంటా పోయారనుకోండి, కష్టం లేదు, ఈదుకుంటా పోతారు. అది ఎదురెత్తాలనుకుంటే గోదావరికి మీ వల్ల అవుతుంది అండి, మీ వల్ల అవుతుందా? అవ్వదు. ఎంత గజేతగాడైనా ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర మంచి ఫ్లో వెళ్తూ ఉంటుంది, భయంకరమైన ఫ్లో. ఆ ఫ్లోలో కానీ దూకాడు అనుకోండి, ఎంత గజేతగాడైనా ఏం చేయలేడు, గోదావరిని ఎదురెదలేడు. ఫ్లోలో పోయేవాడైతే సుఖంగా పోతాడు. జీవితం కూడా అంతే, ఫ్లోలో కొట్టుకుపోవాలి మనం.
ఈరోజు నేను ఎలా ఉన్నాను, చక్కగా సూట్ వేసుకుని మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను. పోతుంది జీవితం, ఎలాగే పోతాను. రేపేదో కష్టం రావచ్చు, నాకు కన్నీళ్ళు రావచ్చు, చిరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అందులోనూ కొట్టుకుపోతాను. మళ్ళీ తర్వాత సుఖాలు రావచ్చు, అందులోనూ కొట్టుకుపోతాను. ఏదొస్తే దాంట్లో కొట్టుకుపోవడమే జీవితం. వ్యతిరేకించకూడదు ఇంక దాన్ని, దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడమే జీవితం. అంతే తప్ప అమ్మో ఇది కుదరదు అన్నప్పుడు మాత్రం ఇబ్బంది అయిపోద్ది. యోనాతాను కూడా లైఫ్ని అంగీకరిస్తున్నాడు, పరిస్థితులను ఏం చేస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు పరిస్థితులను అంగీకరించడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీ జీవితం మీ చేతుల్లోకి వచ్చేసినట్టే. రాసిపెట్టుకోండి, పరిస్థితులను అంగీకరించడం ఎవరైతే మొదలు పెడతారో ఆటోమేటిక్గా జీవితం ఎవరి చేతిలోకి వచ్చేసింది, మీ చేతిలోకి వచ్చేసింది. నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి, 5 రూపాయలకు తగ్గట్టు ఉంటాను. 100 కోసం ఏడవను, 100 కోసం ఏడిస్తే ఈ 5ని ఎంజాయ్ చేయలేను. పాయింట్ అర్థమైందా? నా దగ్గర 5 ఉంది లేదా 10 ఉంది, ఆ 10 హ్యాపీగా ఉంటాను. 100 కోసం ఏడిస్తే ఈ 10 హ్యాపీగా ఉండగలనా? ఉండలేను. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి పడమన్నాడు ప్రభు. అందుకే మీకు కలిగి ఉన్న దాంతో మీరు ఏమై ఉండాలి, సంతృప్తి పడాలి. రైట్, ఇక్కడ చూద్దాం, చదవండి. సమూయేలు మొదటి గ్రంథం ఎక్కడున్నాం మనం, 20వ అధ్యాయం. నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఏడలనేమి యెహోవా నిన్ను విసర్జించును. 17వ వచనం, 17వ వచనం. దావీదును తన 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 ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. ఎక్కడ చూడండి ఎవరు ఎవరిని ప్రేమించారని ఉంటుంది. యోనాతానే దావీదుని పిచ్చిగా ప్రేమించేశాడండి, పిచ్చి ప్రేమ. ఎందుకు మరి వాళ్ళిద్దరికి అంత బాండింగ్ ఏర్పడిందో తెలియదు. ఒక్కోసారి అలాగే కొంతమందితో మనం కలుస్తుంటాం, ఒక్కోసారి కొంతమందిని చూడగానే ఆ ప్రేమ ఏంటో తెలియదు, మనసు లోపల నుంచి పుట్టుకొస్తుంది. వీళ్ళు ఏదో నా వాళ్ళే అన్నట్టు, వీడు నా తమ్ముడు, వీడు నా అన్న, ఈమె నా చెల్లెలు, ఈమె నా అక్క, ఈమె నా తల్లి. వాళ్ళకి మనకి రక్త సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఆ ఆప్యాయత అనురాగం వాళ్ళని చూడగానే నా మనిషి అనే దగ్గర భావన కలుగుద్ది. నా మనిషి, ఇతను నా మనిషి, ఈమె నా మనిషి, ఈమె కోసం నేను ఏదైనా చేయాలి, ఇతను కోసం నేను ఏదైనా చేయాలనే ఫీలింగ్స్ కలుగుతుంటాయి. అంత ప్రేమ యోనాతానుకు దావీదు పట్ల కలిగింది. అందుకే ఒక ప్రమాణం చేయించుకున్నాడట, దావీదు పరిస్థితులు బాగోక ఒకవేళ నేను చచ్చిపోయాననుకో నా సంతతిని మాత్రం వదిలేకే, ఒకవేళ పరిస్థితులు ఏమైనా తేడా పాడా వచ్చి నా జీవితం నాకు హ్యాపీ ఎండింగ్ లేదనుకో, లైఫ్లో సాడ్ ఎండింగ్ ఉందనుకో, నా ఎండింగ్ బాగాలేదనుకో, నా పిల్లలు అన్యాయం అయిపోతారు కదా, నా కుటుంబం అన్యాయం అయిపోద్ది కదా, వాళ్ళ మీద దృష్టి పెట్టే అని బతిమలాడుకున్నాడు, నిబంధన కూడా చేసుకున్నాడు, ప్రమాణం కూడా చేయించుకున్నాడు. సో దావీదు కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేశాడు, ఇద్దరు కలిసి ప్రమాణం చేసుకున్నారు. 42వ వచనం కూడా చూద్దాం, 42వ వచనం, 41 నుంచి చూద్దాం, 41. సమూయేలు మొదటి గ్రంథం 20వ 41. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి, అప్పటికి దావీదు పరిస్థితి బాగాలేదు, యోనాతాను పరిస్థితి బాగుంది, దావీదుకి ఎన్ని హెల్ప్లు చేస్తున్నాడు చూడండి, ప్రతిసారి మర్డర్ అయిపోకుండా కాపాడుతున్నాడు, ప్రతిసారి సీక్రెట్లన్నీ రివీల్ చేస్తున్నాడు, తండ్రి తిడుతున్నాడని తెలుసు, తండ్రి తిడుతున్నాడని తెలుసు, తండ్రి ఈటి విసిరేసాడట ఎవరి మీద, యోనాతాను మీద. అతను అదిగో 32వ వచనం, అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణశిక్షను ఉండవలను, అతడు ఏమి చేసినని సౌలు అన్నాడు కదా, సౌలు అతని పొడవలను ఈటి విసిరేడట. ఎంత దుర్మార్గుడు అయిపోయాడు చూడండి, కొడుకును కూడా చంపేయాలనుకుంటున్నాడు ఆ కోపంతో, కొడుకును కూడా చంపేయడానికి వెనకాడట్లేదు ఇతను, క్రూరుడు, భయంకరంగా తయారయ్యాడు. ఎంత బూతులు తిడుతున్నాడు చూడండి 30వ వచనంలో. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టుదాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు ఎస్ఐ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా, ఎంత పచ్చి బూతాడాడు చూడండి. చదవడానికి మనకు భాష బాగుంది కాబట్టి చదువుకుంటున్నాం, కానీ వాడుక భాషలో అయితే చాలా కఠినమైన భయంకరమైన బూతుమాట ఇది. అంత పచ్చి బూతు మాటలు మాట్లాడుతున్నాడంటే అసలు ఇతను మనిషా పశువా అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి భార్యను తిడతాడు, బిడ్డను తిడతాడు, కొంతమంది ఉంటారు మూర్ఖులు, ఏం బూతులు మాట్లాడతారో వాళ్ళ నోటికి ఎంత వస్తుందో ఏమొస్తుందో కూడా తెలీదు. బానిసలా చూస్తారు, భార్యను ఇష్టం వచ్చిన బూతులు తిడతానే ఉంటారు, పిల్లల్ని ఇష్టం వచ్చిన బూతులు తిడతానే ఉంటారు, పచ్చి బూతులు మాట్లాడతారు. సంస్కారహీనులు. అలాంటి బూతులు తిడుతున్నాడు ఎందుకు, న్యాయం మాట్లాడినందుకు. అతను ఎందుకు చావాలి డాడీ, ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు, ఏం తప్పు చేశాడు అసలు అతను అని అడిగితే, కొడుకు మీద కూడా ఏమి విసిరేశాడట, ఈట విసిరేశాడంటే ఎంత క్రూరుడు, ఎంత భయంకరుడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లోనేమో దావీదు ఉన్నాడు, చంపకూడదు, యెహోవా అభిషేకించిన వాడు, తరుముతున్నాడు, దొరుకుతున్నాడు, అయినా చంపట్లేదు, వదిలేస్తున్నాడు, అవకాశం వచ్చినా కూడా చంపట్లేదు, పరిస్థితి అయితే బాగాలేదు, అడవుల్లో తిరగాల్సి వస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎప్పుడు బతుకు బాగుపడద్దో తెలియదు, ప్రస్తుతానికైతే జీవితం బాగాలేదు,
ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, అడవుల వెంట పరుగులు తీస్తున్నాడు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాడు, ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్నాడు, పరిస్థితులు బాగాలేదు. అలాంటి స్థితిగతులు వెంబడిస్తున్న టైంలో యోనా తాను చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. అదే స్వార్థపరుడైతే డాడీ చంపే డాడీ నెక్స్ట్ నేను రాజును అవుతానంటాడు. ఆ నాన్న బుద్ధిలో ఇతనికి ఉంటే నమ్మించి మోసం చేసి చంపించేయచ్చు. యోనాతాన్ని ఎలాగో నమ్ముతాడు కాబట్టి దావీదు ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చి చంపించేశాడు అనుకోండి, ఇక చేయగలిగింది ఏమీ లేదు. అంతే కదా, మోసం ఎక్కడ జరుగుద్దట చెప్పండి? మోసం ఎక్కడ జరుగుద్ది? నమ్మినోడి దగ్గర జరుగుద్ది. నువ్వు నమ్మకో ఆ నేను చచ్చినా మోసం చేయలేడు, అవునా కదా? నిన్ను నువ్వు నమ్మవండి, నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను మోసం చేయగలవా? నీ తరం కాదు. నేను నిన్ను ఎప్పుడు నమ్ముతానో అప్పుడే నువ్వు నన్ను మోసం చేయగలవు. నేను నిన్ను అనుమానిస్తున్నప్పుడు, నేను నిన్ను నమ్మనప్పుడు, నేను నీ చేతికి ఏమి ఇవ్వనప్పుడు, నేను నీ చేతికి నీకేమి చెప్పనప్పుడు నువ్వు నన్ను ఎలా మోసం చేయగలవు? నీ తరం కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, నమ్మినోడు గొప్పోడు, నమ్మించి మోసం చేసిన వాడు సంస్కారహీనుడు. పశువుతో కూడా పోల్చకూడదు, ఎందుకంటే పశువులు ఎప్పుడు మోసం చేయవు. అర్థమైందా? నమ్మించి మోసం చేసినోడు ఎవడు? సంస్కారహీనుడు. ఆ సంస్కారహీనత చాలామంది జీవితాల్లో ఉంటుంది, చాలామంది హృదయాల్లో ఉంటుంది. వాళ్ళు ఇంకా సంస్కారహీనుల్లాగే బతుకుతుంటారు. ఇంకా వాళ్ళ బతుకులే అలా ఉన్నాయి, ఏం చేయగలం? ఇంకా వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి, ఏం చేయగలం? ఇంకా అలాంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఏం చేయలేదు, తీసుకోలేదు. ఆప్షన్ ఉందా లేదా చెప్పండి? యోనాతానికి దావీదుని మోసం చేసి లేపేయగలిగే ఆప్షన్ ఉందా లేదా? ఉంది. నమ్మించి మోసం చేయొచ్చు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాడు నమ్మేసి, ఏ తినమంటే తినేస్తాడు, ఎలా ఉండమంటే అలా ఉంటాడు. అలా ఎంతమంది ఉన్నారో తెలిసా నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో? చరిత్రలు చరిత్రలే ఉన్నాయి, చరిత్రలు చరిత్రలే. నిజం, మనం అవకాశాలు ఇస్తాం, మనతో పాటు వేదికలు ఎక్కుతారు, అవకాశాలు ఇస్తాం, ఇవ్వాలి. ఆ తర్వాత మనకే కమ్మగడుతుంటారు. మనం సహాయం చేస్తుంటాం, నిలబెడుతుంటాం, కాపాడుతుంటాం, రక్షిస్తుంటాం, కష్టాల్లో ఆదుకుంటాం, కన్నీళ్ళంటే వెళ్ళి నిలబెడతాం, కానీ మనకే టోపీ వేస్తుంటారు. అలా ఎంతమంది ఉన్నారో టోపీలు గళ్ళు, టోపీలు చేతితో పొట్టు తిరుగుతుంటారు, కనబడవు మనకు. అటు చేతిలో టోపీ ఉందని తెలీదు, మెల్లి వేసేసిపోతాడు అంతే. ఆ టోపీ వేసే ముందు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అంటారు. ఇవన్నీ నిజాలనుకుంటాం, నమ్ముతాం, మోసం చేసేస్తారు. నిజం, ఎంతమంది ఉన్నారో ఇలా సమాజంలో. అయినా కూడా మరి నమ్మాలి కదా, తప్పదు కదా, ప్రేమించాలి కదా, తప్పదు కదా అని మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం చెప్పనా, వాడు బాగుపడ్డు. మోసం చేసిన వాడు ఎప్పుడు బాగుపడ్డు, మోసపోయిన వాడు ఏదో ఒకరోజు మళ్ళీ బాగుపడతాడు. మోసం చేసిన వాడు ఎప్పటికీ బాగుపడ్డు, కానీ మోసపోయిన వాడు ఏదో ఒకరోజు బాగుపడే అవకాశం దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే నీ నీతి నిన్ను రక్షించునుగాక అన్నాడు, నీ నీతి నిన్ను కాపాడునుగాక అన్నాడు. సో అయినా కూడా యోనాతాను అసలు ఏ ఆప్షన్ వినియోగించుకోలేదు. చూడండి, ఒకళ్ళనొకరు పట్టుకుని ఏడుస్తున్నారట. వాడు వెళ్ళిపోయిన వెంటనే సాష్టాంగ నమస్కారం మూడు సార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత దావీదు ఎన్నిసార్లట? మూడు సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు రాజుగారు అబ్బాయి యోనాతాను. అఫ్ కోర్స్ హీ వాజ్ మై ఫ్రెండ్, బట్ సన్ ఆఫ్ కింగ్, రాజుగారి అబ్బాయి అయినా మూడు సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారట ఇద్దరు. భార్యాభర్తల మధ్య కూడా ఇంత ప్రేమ ఉండదు అనుకుంటాను నేను. ఉంటుందంటారా? మీకు ఉందా లేదా? ఏమో మరి మీకే తెలియాలి. చేతులు ఎత్తకండి, గొడవలు అయిపోతే వద్దు. అండ్ నువ్వు చెయ్యి ఎత్తేవా లేదు చూస్తాడు మళ్ళీ మీ ఆయన, ఎందుకు ఎత్తలేదని గొడవ పెడతాడు. అది అదో రకం రాక్షస ప్రేమది. లేదు చెయ్యి ఎత్తవలేదని చూస్తుంది మీ ఆవిడ, ఎందుకు ఎత్తలేదురా అని గొడవ పెడద్ది. అందుకని వద్దు, ఉంటే హ్యాపీ ఆనందంగా ఉండండి, లేకపోతే మీ కర్మ అంతే, మరి మీకు అదృష్టం లేదు. రైట్, చూద్దాం ఏముంది అక్కడ. ఆ ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారట. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాడట. మరి పరిస్థితులు అలా ఉన్నాయి పాపం, ఏడపోతే ఏం చేస్తాడు? అన్ని కష్టాలే, నూనెలో వేసి ఏపేస్తున్నట్టుంది జీవితం. ఏడపోతే ఏం చేస్తాడు? బాగా ఏడుస్తున్నాడు. మీరేమంటారు? ఏడ్చమ్మకూడదు నమ్మకూడదు అంటారు. కొన్ని సందర్భాల్లో అది నిజం, కొన్ని సందర్భాల్లో అది అబద్ధం. ఏ మగోడైతే మాత్రం వాడికి మనసు ఉండదా? వాడికి ఫీలింగ్స్ ఉండవా? వాడికి బాధలు ఉండవా? గుచ్చితే మగోడికైనా నొప్పి వస్తుంది కదా, రాదా? పనికిమాలి సామెతలు చెప్తుంటాం మనం ఒక్కోసారి. ఏడిచే మగాన్ని నమ్మకూడదు, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు, ఎవడు చెప్పాడు అది?
అన్ని సందర్భాల్లో అది రైట్ కాదు. ఏ ఆడవాళ్ళు నవ్వకూడదా ఏంది, మగాళ్ళు ఏడకూడదా, ఏ మగాళ్ళు నవ్వకూడదా, ఆడవాళ్ళు ఏడకూడదా, ఎవరైనా ఏడుస్తారు. మనిషి అన్నక ఫీలింగ్స్ ఉన్నాడు ఏడుస్తుంటాడు, ఒక్కోసారి నొప్పి కలిగితే ఏడుస్తాడు, ఆనందం కలిగితే నవ్వుతాడు. దానికి వెళ్ళి పనికి మాలిన సామెతలు ఇప్పుడు చెప్పకండి, ఆ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది అది. ఆ నవ్వుల్లో 100 రకాలు ఉన్నాయి, ఏడుపుల్లో 100 రకాలు ఉన్నాయి. ఆ రకాలన్నీ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటాయి. నవ్వే ప్రతి వాళ్ళు గొప్ప వాళ్ళు మంచి అడ్డోళ్ళు కాదు, ఏడ్చే ప్రతి వాళ్ళు దొంగోళ్ళు కాదు, అలాగే ఏడ్చే ప్రతి వాళ్ళు మంచోళ్ళు కూడా కాదు. దొంగేడుపులు కూడా ఉంటాయి, మోసపూరితమైన ఏడుపులు కూడా ఉంటాయి, నకిలీ ఏడుపులు కూడా ఉంటాయి. అందుకని అన్ని ఏడుపులు నిజాలు కాదు, అలాగే అన్ని ఏడుపులు అబద్ధాలు కాదు. అది సందర్భాన్ని బట్టి ఒక్కో ఏడుపు ఒకలాగా ఉంటుంది. మన ఏడుపు మన ఏడవాళ్ళు తప్ప అలాంటి సామెతలు చెప్పకూడదు. రైట్, నెక్స్ట్ చదువుదాం. అప్పుడు యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికి నీ మధ్యను ఎన్నటన్నిటికి నీ ఎలా ఉండాలట, ఎన్నటన్నిటికి నీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగిపోమని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను, యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చాను. కొన్ని రోజులు గతించిపోయే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైతే ఇతను విన్నాడో, జరుగుద్దని విన్నాడో, అదే జరిగింది. ఏం జరిగింది, చచ్చిపోయి యోనాతాను, పిల్లలు అనాథలైపోయారు, చచ్చిపోయారు, కుటుంబం ఏమైపోయింది, అనాథలైపోయారు. సౌలు ఏమైనా బతుకున్నాడా, సౌలు చచ్చిపోయాడు, బళ్ళు వాళ్ళయ్యాయి, వాళ్ళు బళ్ళయ్యాయి, జీవితాలు మళ్ళీ తిరగరాయడం మొదలయ్యాయి. అదే చెప్తున్నా, జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉంటారో ఎవరికి తెలీదు. అవమానాలు పొందిన చోటే రాజపూజ్యాలు ఇవ్వగలిగే ఘనుడున్నాడు, రాజపూజ్యాలు పొందిన చోటే అవమానించగలిగే ఘనుడున్నాడు. ఆ ఘనుడే సర్వోన్నతుడైన దేవుడు. ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎవరికి ఏ రోజు ఏ పేజీలో ఏ రాత రాయబడి ఉంటుందో, రాత అంటే ఆ రాత కాదు సుమా, మన జీవితమే అది, మనకు తెలీదు, ఎవరికి తెలుసు, ఆయనకి తెలుసు. సో బళ్ళు వాళ్ళయ్యాయి, వాళ్ళేమయ్యాయి, బళ్ళయ్యాయి, టక్ 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 మన మతం మారిపోయింది. అడవిలోంచి అంతఃపురంలోకి పోయాడు ఈయన, అంతఃపురంలోంచి మట్టిలోకి పోయారు వీళ్ళు. ఇక్కడ ఇంకో గోల్డెన్ స్పూన్ గురించి మాట్లాడాలి. ఆ గోల్డెన్ స్పూన్ ఎవరంటే సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం, చూడండి అందరూ కూడా. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడకు కుమారుడు ఒకడు ఉండెను. బాగా వినండి, కుంటివాడంటే పుట్టుకతో కుంటాడా, పుట్టుకతో కుంటాడండి. ఆ దేవుడు మంచి కుమారుడిని ఇచ్చాడు యోనాతానికి. అయితే జరిగిన విషయం చూడండి, యజ్రయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడట. అంటే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయే సమయానికి ఎంతట వయసు, దాదాపు 5 ఏళ్ళట. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా, పరిగెత్తుతూ ఎక్కడ పడేసిందో ఆ వేగంలో పిల్లాన్ని పడేస్తే 5 ఏళ్ళ పిల్లాడు. ఎంత ఉంటాడు, చిన్న పిల్లడు, 5 ఏళ్ళంటే ఇంకా చిన్నోడు, మన విశ్వాంత వయసు. సో పరిగెత్తి పడేస్తే వాడు ఆ వేగంలో ఎక్కడ ఏ రాయి మీద పడిపోయాడు, కాలికి గట్టి దెబ్బ తగిలేసి చివరికి ఏమైపోయాడట, కుంటుడైపోయాడట పాపం. చూసారా, మూలిగే నక్క మీద ఏం పడిందంటారు, తాటికే పడిందంటారు, చెట్టు కిందకి వెళ్ళి మూలుగుతుందట పాపం. ఒంట్లో బాగా ఒక జ్వరం వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు, ఆ చెట్టు కింద కూర్చొని తాటి చెట్టు కింద మూలుగుతా ఉంటేనట. అదే టైంకి దాని దరిద్రం అలా ఉంది మరి, ఆ తాటికాయ అప్పుడే పక్వానికి వచ్చిందనమాట, రాలి వేగంగా వచ్చి దాని మీద పడిందట. అప్పుడు అనుకుంటుంది, చీన బతుకు తగలయ్యా, ఎటెళ్ళినా ఇలాగే ఉంది జీవితం, ఏం చేసినా ఇలాగే ఉంది జీవితం అనిపిస్తుంది. ఆ మూలిగైనక్క మీద తాటికే పడ్డం అంటే అదే. సో మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అన్నీ బాగున్నాయి అనుకుంటాం, దెబ్బ కొట్టేస్తుంటుంది. ఏది బాగలేదు అనుకుంటాం, ఇంకో పెద్ద దెబ్బ తగిలేస్తుంటుంది. ఆ దెబ్బలు తట్టుకుని నిలబడడానికి చాలా కష్టమైపోతుంటుంది. ఇప్పుడు పాపం 5 ఏళ్ళ పిల్లాడు, ఈ పిల్లాడికి ఏం తెలుసు అసలు, ఆ దాది తీసుకెళ్ళి పడేస్తే అతను పడిపోయాడు, కుంటుడైపోయాడట. అతని పేరేంటట, మెఫీబోషెతు. ఏం పేరు చెప్పండి, మెఫీబోషెతు. రైట్, ఒకనొక దినాన
దావీదు గారు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు అన్ని బాగున్నాయి, సర్దుకుపోయాయి, హ్యాపీ హ్యాపీ బాగుంది లైఫ్ అంతా, చాలా హ్యాపీగా బతికేస్తున్నాడు, సుఖంగా ఉన్నాడు, బతుకుంతా రాజు అయిపోయాడు, గొడవ లేదు, ఏమీ లేదు, హాయిగా ఉంది జీవితం. ఆ టైంలోనట 9వ అధ్యాయం 1వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడట. అడిగితే సౌలు కుటుంబానికి సేవకుడు సీబా అనేవారు ఒకడు ఉండగా వారు అతన్ని దావీదు నద్దకు పిలువనంపిరి. దావీదు నద్దకు వచ్చాడు. దావీదు నద్దకు వచ్చి ఏమంటున్నాడు, నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడినైన నేనే సీబా అని అన్నాడు. రాజు యెహోవా నాకు దయచూపినట్టుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా అన్నాడట. యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. కుంటికాళ్ళట పాప, రెండు కుంటికాళ్ళే. కుంటికాళ్ళు అంటే ఎలా ఉంటాడు, చేతుల్లో రెండు కర్రలు పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. మీరు స్క్రీన్ మీద చూడ చోహా చిత్రాన్ని, చిత్రకారులు రాసిన చిత్రకారులు ఏ విధంగా చిత్రీకరించారో ఒకసారి చూడండి. కుంటి కుమారుడు అంటే ఎలా ఉంటాడంటే, మెఫీబోషెతు ఎలా ఉంటాడంటే అదిగో అలా ఉంటాడు మెఫీబోషెతు. మామూలుగా ఇలాంటి వాళ్ళు మనకు సమాజంలో చాలామంది కనబడుతుంటారు కదా, రెండు కాళ్ళు పోయి రెండు చేతుల క్రింద రెండు కర్రలు పెట్టుకొని నడుస్తూ ఉండే కుంటి వాళ్ళు చాలామంది కనబడతారు. కనబడతారా కనబడరా? కనబడతారు. పాపం వాళ్ళు చాలా కష్టం కదా ఏ పనైనా చేసుకోవాలంటే, కష్టమా కదా? నిన్న నేను అదే ఆశ్చర్యపోయాను, మన మధ్యలోకి వచ్చాడు కదా తమ్ముడు ఒంగోలు నుంచి, ఉన్నాడా లేడా, వెళ్ళిపోయాడా, వెళ్ళిపోతానన్నాడా, రైట్, ఒంగోలు నుంచి వచ్చాడు పాపం. ఏది బండి డ్రైవ్ చేసుకుంటూ, కాళ్ళు రెండూ లేవు, కాళ్ళు రెండూ లేకపోయినా బండి డ్రైవ్ చేసుకుంటూ ఒంగోలు నుంచి ఇంత దూరం వచ్చేసాడంటే గ్రేట్ అండి. మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే నాదుడు కూడా, వెంట కూడా ఎవరు లేరు, ఒంటరిగా వచ్చాడు. ఏం ధైర్యం, ఏం విశ్వాసం, గొప్ప విశ్వాసం తమ్ముడిది, చాలా గొప్ప విశ్వాసం. అతని కొరకు నిన్న ఇక్కడ వేదిక మీద చూపించిన పిల్లలందరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే విశ్వాసులు ఇంకా బాగుంటారు, అలాంటి వాళ్ళే బాగుండాలి. వాళ్లే అనేకులకు పాఠాలు, స్ఫూర్తినిచ్చే దీపాలు. కాబట్టి ఇక్కడ రెండు కాళ్ళు పోయాయి చూడొచ్చు, మీరు చూడొచ్చు, రెండు కాళ్ళు పోయి కాళ్ళ కింద అలా పెట్టుకున్నాడు. కానీ అతని జీవితం ఏంటంటే అసలు ఎందుకు అలాగైపోయింది? వాళ్ళ నాన్నేమో రాజకుమారుడా, ఈయనేమో రాజుగారి మనవడా, బాగా బతికిన కుటుంబం ఉండాలిది, బాగా బతికిన కుటుంబం. 5 ఏళ్ళు రాజభోగాలు అనిపించి ఉంటాడు పాపం, పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళు రాజభోగాలే. రాజుకు, రాజుగారి కుటుంబంలో పుట్టినవాడు ఒక రకంగా చెప్పాలంటే రాజయ్య అర్హత ఉన్నాడు. వాళ్ళ నాన్న రాజయ్య ఉండుంటే, సౌలే వందనంగా ఉండుంటే, సౌలు తర్వాత రాజెవరు, యోనాతాను, యోనాతాను తర్వాత రాజెవరు, మెఫీబోషెతు. కానీ చూసారా, జీవితం ఎప్పుడు ఒకలా ఉండదనడానికి కళ్ళ ముందు కనబడుతున్న చరిత్ర, కళ్ళ ముందు కనబడుతున్న చరిత్ర. జీవితం ఎప్పుడు ఒకలా ఉండదండి. ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో మనకు తెలీదు. చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. మనకు ఆ కష్టం తెలీదు, ఆ విలువ తెలీదు. ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది. ఒకరోజు ఒకనొక సమయంలో మా కుటుంబం కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శోధన బాగా వెంటాడుతున్నప్పుడు, ఒక దాదాపు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు మేము బాగా నలిగిపోయాం. అలాంటి టైంలో ఆ పక్కన మీరు చూస్తున్నారు కదా కాలువ, ఆ పక్కన మాకు పొలం ఉంది. అదే మీరు వీడియోలో చూశారు కదా, మధ్య ఆడ కౌంటర్ ఇచ్చినప్పుడు చేసిన వీడియోలో ట్రాక్టర్ నడిపిన పొలం ఉంది కదా, ఆ పొలం మా తాత మాకు ఇచ్చింది. ఇదే ఊర్లో మా తాత వాళ్ళ అమ్మ చనిపోతే, వాళ్ళ నాన్న వేరే వివాహం చేసుకుంటే, సవత్తల్లి ఇంట్లోంచి గెంటేస్తే, చిన్న ఎవరో ఏడుస్తుంటేనంటే ఎక్కడికో చెట్టుకి, అక్కడ లోపల వేరే పొలం ఉంది అక్కడికి వెళ్ళి చెట్టుకి చిన్న ఉట్టు కట్టుకుని అక్కడ కూర్చొని ఏడుస్తుంటే, జైల్లో ఉండొద్దని వెళ్ళి వాళ్ళ నాన్న వెళ్ళి ఉట్టు కోసి పంపించేశారట. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదని పంపించేస్తే, ఎక్కడికో ఆ కాలువ గట్టు దగ్గరికి వెళ్ళారు, ఆ చెట్టు దగ్గర ఎక్కడో కూర్చొని ఏడుస్తుంటే, ఊర్లో ఎవరో ఒక ఆయన వచ్చి, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, చిన్నపిల్లాడు ఏడోకని చెప్పి తీసుకొచ్చి, ఎక్కడో మేము ఉండే ఇప్పుడు పాతిల్లు ఉంది, మీరు ఎవరో చూడడానికి వస్తున్నారట, అది మా ఇల్లు కాదు మా అత్తోరిది, వచ్చి ఫోటోలు కూడా తీసుకుపోతున్నారు నేను అన్నా, అది ఏమన్నా ఏమన్నా మైసూర్ మహారాజా ప్యాలెసే, దిక్మాల పెయింట్లు కూడా లేవా కొంపకి,
అక్కడికి వచ్చి అన్నయ్య ఇల్లండి అన్నయ్య ఇల్లండి, నేనే చూపిస్తాను కదరా బాబు, కావాలంటే స్క్రీన్ మీదే చూపిస్తాను చూడండి. సో అది కాదు, మాది వేరే ఇల్లు ఉంది, అక్కడ చిన్న 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 గుడిసె వేసుకుని ఉండడం ఉన్నాడట. ఆ గుడిసె కూడా ఆయన ఎవరో వేరే ఆయన చిన్నదేసి ఇచ్చారట మా తాతకి, చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఉంటుంటే ఆ ఇల్లు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ చిట్టిల్లు చిట్టిల్లు అనేవారట, అంటే చిట్టిల్లు అంటే చిన్నిల్లని. అప్పుడు మా తాత పేరు ఏమైపోయిందంటే సబ్బెళ్ళ వెంకటరెడ్డి కాస్త మా తాత పేరు చిట్టింటి వెంకటరెడ్డి అయిపోయింది. చిట్టింటి వెంకటరెడ్డి, అందుకే ఇక్కడ ఊళ్ళో మా నాన్నగారిని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు, చిట్టిల్లండి చిట్టిల్లు అంటారు. చిట్టిల్లు అంటే చిన్నిల్లు బుల్లిది అని అర్థం. సో ఆ ఇంట్లో ఉంటూ అమ్మ లేదు నాన్న లేడు, అలాగా కొంచెం 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 కష్టపడుతూ కష్టపడుతూ తన వంట తానే చేసుకుంటూ అలా బతుకుతూ 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 మేము ఉన్న ఇల్లు ఆ స్థలం అన్ని కొనుక్కున్నాడట పాప. ఆ పొలం కొన్నాడు, ఆ పక్కనున్న పొలాలు ఆ చక్క అన్ని పొలం కొనుక్కున్నాడు, స్థలం కొనుక్కున్నాడు. పెళ్ళి అయ్యేసరికి ఇంక పెళ్ళి చేసుకుందాం అనుకునేసరికి మన 40 ఏళ్ళు ఎంత వచ్చేసాయి. ఆ రోజుల్లో అంత వయసు లేట్ మ్యారేజ్ మా తాత ఒక్కడిదే. అలా కష్టపడి 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 కొనుక్కున్నప్పుడు పిల్లలు పుట్టి చచ్చిపోయేవారట. మా నాన్నకి మా నాన్న ఒక్కరే పుట్టారు, బతికారు. ఆ తర్వాత మా అత్తయ్య పుట్టింది, ఇద్దరు బతికారు. సో మా నాన్నగారి పేరు కూడా సేమ్, తన పేరే పెట్టుకున్నాడు కొడుక్కి. తన పేరు వెంకటరెడ్డి, కొడుకు పేరు కూడా అదే పెట్టుకున్నాడు. నా కొడుకు పేరు కూడా నా పేరే ఉండాలనుకున్నాడు ఏమో మరి. మా నాన్నగారి పేరు కూడా అదే పెట్టాడు. పెడితే పొలం కొన్నాడు, చాలా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన పొలం అది కొన్నాడు. కొంటే మా నాన్నకి 9 ఏళ్ల వయసేటప్పుడు, ఆ 9 ఏళ్ల వయసప్పుడు కొడుకుని చేయబట్టుకుని ఆ పొలంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అరే నాన్న నా జీవితంలో నాకు ఎవ్వరు లేరురా, అందరూ వదిలేశారు, మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను నేను అన్నాను, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు, ఈ కష్టమంతా నీకే, ఇదంతా నీదే అని చెప్పి తను ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, వాళ్ళ నాన్న ఎంత శోధించాడో, వాళ్ళ అమ్మ ఎంత సవిత్రులు ఎంత బాధించిందో, ఆ కష్టాలు కన్నీళ్ళు అన్నీ మా నాన్నకి చెప్పుకుని మా నాన్న పట్టుకుని ఏడ్చేవాడట మా తాత. మా తాత ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు, ఆ రోజుల్లో ఫోటోలు ఎక్కడ ఉన్నాయి అసలు, ఆ రూపం కూడా తెలియదు మాకు. ఏడ్చేవాడట, ఇదిరా పరిస్థితి నాన్న అని. సో నాకు దాని విలువ తెలీదు. మా నాన్నగారు ఖాళీగా ఉంటే చాలు, ఇల్లా గట్టి మీద కూర్చుంటాడు ఎందుకు ఏహాయ్ అనుకునేవాడిని నేను. ఏటి పనికి ఖాళీగా ఉంటే చాలు, ఇల్లా గట్టి మీద కూర్చుంటాడు. ఏంటంటే ఆయన జ్ఞాపకాలు, వాళ్ళ నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళ నాన్న గురించిన జ్ఞాపకాలన్నీ అక్కడ వెంటాడుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చోవడం, పనున్నా లేకపోయినా వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు ఉండి రావడం జరిగేది. సో చెప్పాను కదా మా కుటుంబానికి ఒక భయంకరమైన సమస్య వచ్చింది, మేము ఒక ఊబిలో పడిపోయాం, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. సో ఎటు నిర్ణయం తీసుకోవాలన్నా ఎటు వెళ్ళలేని పరిస్థితి, శోధన బాగా అధికమైపోయింది. ఆ టైంలో నేను అన్నాను, నాన్న పొలం ఇచ్చేద్దాం అన్నాను. నేను ఒప్పుకొని వచ్చేసాను, పోనేనన్న పొలం ఏమో దాన్ని ఎవడగాలి, మళ్ళీ కొనుక్కుందాం కావాలంటే ఇంకోటి కొనుక్కుందాం, ఇచ్చేద్దానన్న పొలం అనేసరికి ఇలా పట్టుకుని ఒక్కసారిగా దబ్బుమని కింద పడిపోయాను. ఆ రోజు మా ఇంట్లో ఒక్కసారిగా అందరికీ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఆయన పట్టుకుని నేను బోర్ నేడుస్తున్నాను, నాన్న ప్లీజ్ నాన్న లేనన్న ఇవ్వనన్న ఇంకెవరికి ఇవ్వనన్న ప్లీజ్ నాన్న అదేం చేయిందన్న నీకే ఉంటుంది నాన్న అంటుంటే ఆయన తీరుకున్న తర్వాత ఆ రోజు నేను మా అన్నయ్య అందరూ ఏడవడం ఇంట్లో. అప్పుడు మా నాన్నకి ఏమైపోద్దో అని భయం నాకు, అరే పిచ్చోళ్ళ ఏడ్చాను నేను మా నాన్నను పట్టుకొని పిచ్చోళ్ళగా, నాన్న ఏం కాదు నాన్న అసలు ఏం అవ్వదు నాన్న, నేను సరదాగా నాన్న ఇవ్వను నాన్న ప్లీజ్ నాన్న అది నాన్న ఇది అంటే అది ఎక్కడికి పోదు నాన్న మన దగ్గరే ఉంటుంది అంటుంటే కాసేపటికి అలా కూర్చొని అలా తమ్మాయించుకుని అలా కూర్చొని సర్దుకున్నప్పుడు అన్నాడు ఆయన, అరే నాన్న నిన్ను ఏం అడగట్లేదు, జీవితంలో ఎప్పుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ జీవితం ఏమైపోయినా నువ్వేమైపోయినా ఆ పొలం మాత్రమే ఎవడకమ్మకరా ప్లీజ్రా అన్నాడు. అది ఎప్పటికీ అది నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు నేను మా నాన్నతో అన్నా, నాన్న సమస్య లేదు అసలు ఆ పొలం ఎక్కడికి వెళ్దు, మళ్ళీ కోరిక, అరే నాన్న నేను చచ్చిపోయిన తర్వాత నన్ను శ్మశానంలో అది పాతి పెట్టకరా, ఆ పొలంలోనే నన్ను పాతి పెట్టేసి నాకు చిన్న సమాధి కట్టించేవరా అక్కడ. అప్పుడు సరే నాన్న నేను తప్పకుండా కట్టించిస్తా అని చెప్పా నాన్నకి, అక్కడే కట్టించిస్తానన్న నీకు, నువ్వేం బాధపడకు అది ఎక్కడికి పోదనన్న మనతోనే ఉంటుంది అని చెప్పా. అంటే ఈ సెంటిమెంట్స్ అనేవి మనం
ఎక్స్ప్రెస్ చేయలేము వాటిని. ఎలా ఉంటాయంటే అవి ఎప్పుడో పూర్వీకులతో ముడిపడిపోయి ఉంటాయి. వాళ్ళు మన మధ్యలో ఉన్నా లేకపోయినా జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, ఆ పొలం మీద మా నాన్నకంత అనుబంధం ఉంటే, ఆ పొలం మీద మా నాన్నకంత ప్రేమ ఉంటే, అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక పాము తిరిగేదండి, పెద్ద దోషపాము. దాన్ని కుటేనాన్న చంపి కడిచేద్దేమో కదా అంటే అనేవాడు మా నాన్న ఏమోరా వదిలే అనేవాడు. మీ నాన్న పావే నాన్న మతి లేకుండా, మీ నాన్న పావేడు బుద్ధిగా లేకుండా ఎవరు చెప్పాడు నీకంటే? పోనీ లేరా, దాన్ని బతుకది బతుకుతుంది. ఎందుకు దాన్ని చంపేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది? కడిచేస్తే మరి ఏంటి పరిస్థితి? నేను అలా కడిచేస్తే ఏంటి పరిస్థితి అంటే, పోనీ లే వదిలే పోనీ డాడీ అలా వెళ్ళిపోయినాడు, అది మీకు డాడీ ఏంటి అనేవాడు. ఆయన సెంటిమెంట్లు పిచ్చి సెంటిమెంట్లు, అది ఎప్పుడు ఏం చేసేది కదా ఈయన్ని, అది నిజంగా తాసుపం అది. కానీ ఈయన ఏం గడిచేది కాదు, నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదు. సో అలాంటి సెంటిమెంట్లు, అలాంటి సెంటిమెంట్లు ఆయనవి. ఇప్పుడు తిరగలేకపోతున్నారు పాపం, అందుకే మీ మధ్యకి రాలేదు ఆయన. కాళ్ళు అవి పనిచేయట్లేదు, మొన్ననే చిన్న ఆపరేషన్ అది అయింది. సో మా నాన్నది చిన్నపిల్లాడు మనస్తత్వం అనమాట. ఆ సెంటిమెంట్లు అన్నీ ఉంటాయి ఆయనకి. చాలా మచ్చలేని మనిషి, మంచి మనిషి. ఆ సెంటిమెంట్ ఎందుకు గుర్తొస్తుందంటే, పొలం నాది అన్నప్పుడే, దాన్ని ఎవడో దోచుకోవాలని ట్రై చేస్తున్నాడు అన్నప్పుడే ఆయనకి అంత కోపం వస్తే, అంత బాధ వచ్చి గుండె పట్టుకుని కింద పడిపోయేంత సెంటిమెంట్ దాని మీద ఉంటే, మెప్పి భవిష్యత్తుకి ఎలా ఉండి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మా నాన్న ఇల్లు అది, మా నాన్న బతికిన ఇల్లు, రాజకుటుంబం మాది, మా తాత మా నాన్న మేమందరం గొప్పోళ్ళు, దేవుడు మాకు ఆధిక్యత ఇచ్చాడు, అంత గొప్పగా బతికిన మేము ఈరోజు తిండికి లేక అయిపోయాం, స్థితిగతులు బాగాలేదు, కాళ్ళు చూస్తే ఏం చేసుకోలేకుండా అయిపోయాను, ఏదో కొద్ది గొప్ప మిగిలిన తప్ప ఇంకేమీ లేదు నా దగ్గర, అంత రాజభోగాలు అనుభవించిన మా కుటుంబం ఈరోజు ఎక్కడుంది? రోడ్డు మీద ఉందని ఎంత ఏడ్చునుంటాడో మెఫీబోషెతో. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలీదు. పరిస్థితులు ఒక్కోసారి అలా మారిపోతుంటాయి, పరిస్థితులు ఒక్కోసారి చేజారిపోతుంటాయి. అన్నిటికీ తట్టుకుని నిలబడాలి, దేన్నైనా ఓర్చుకొని నిలబడాలి, దేన్నైనా ఎదిరించి నిలబడాలి. అలా ఎదిరించి నిలబడినోడే ఘనుడవుతాడు. సో ఒకనొక టైంలో దావీదు గారికి ఆలోచన పుట్టింది, గుర్తొచ్చింది, ఎవరు ఉన్నారా బాబు అంటే, ఉన్నాడండి ఒకడు ఉన్నాడండి, రెండు కాళ్ళు లేవండి పాపవాడికి, నీ ప్రాణ స్నేహితుడి కొడుకు అన్నీ కోల్పోయినాడు, ఏం లేవు రెండు కాళ్ళు లేవు, రెండు కాళ్ళు లేకుండా అలా పడున్నాడు జీవితాన్ని ఇస్తున్నాడు అంటే, అప్పుడు అన్నాడు పిలిపించండి అయ్యా అతను అన్నాడు. చూడండి సమూయేలు 2:9, సమూయేలు 2:9, సమూయేలు 2:9 చూద్దాం. అతను ఎక్కడున్నాడని రాజును కదా, సీబా చితకించుము, అతడు లోదుబారు అమ్మియలు కుమారుడుకు మాకేరింట్లో ఉన్నాడు. ఎవడింట్లోనో ఉంటున్నాడు పాపం, ఎక్కడో ఉంటున్నాడు. చూసారా, చాలామంది చెప్తుంటారు వాళ్ళ వాళ్ళ జీవిత సాక్ష్యాలు చెప్తూ అంటారు, ఒకప్పుడు మా బతుకు చాలా బాగుండేదండి, అసలు మేము ఇలా ఉండాల్సిన వాళ్ళం కాదండి, మా బ్రతుకు బాగుండేదండి, మా నాన్న చేసిన తప్పుకో, మా అమ్మ చేసిన తప్పుకో, నేను చేసిన తప్పుకో, ఎవరు చేసిన తప్పుకో, మేము ఈరోజు ఇలా రోడ్డున పడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి అంటారు కదా. రైట్, చదవండి ఆ మాట. అప్పుడు దావీదు మనుషులను పంపి లోదుబారులోనున్న అమ్మియేలు కుమారుడైన అమ్మియేలు ఇంట్లో ఉన్న మాకీర్ ఉంటున్నాడని తెలుసుకుని తీసుకొస్తున్నాడు, రప్పించాడు అక్కడి నుంచి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడట. చూడండి సీన్ ఎంత రివర్స్ అయిందో. వాళ్ళ నాన్నకి ఈయన 3 సాగిలు పడ్డాడు. ఎవరు? దావీదు గారు. ఎవరికి? యోనాతానికి. 3 సాగిలు పడ్డాడని చదువుకున్నారు మీరు, వాళ్ళ నాన్నకి. కానీ మరి ఈయన మళ్ళీ ఈయనకి సాగిలు పడుతున్నాడు. లైఫ్ చూసారా ఎప్పుడు ఎలాగ అయిపోద్ది, ఎవరికి తెలియదండి. అందుకే ఇప్పుడు ఇది నాకు జీవితాంతం ఉంటుందని అనుకోకూడదండి. మా నోళ్ళు అనుకున్న వాళ్ళు ఒకరోజు వ్యతిరేకం అయిపోతుంటారు. ఈరోజు ప్రేమగా ఉండొచ్చు, రేపు ద్వేషం చూపించవచ్చు, కానీ కొంతమంది జీవితాంతం ప్రేమిస్తారు అదృష్టవంతులం అయితే. ఆ అదృష్టం అందరికీ దక్కదు. మనతో కొంతమంది కొన్నాళ్లే ఉంటారు, కొన్నాళ్ళు ఉండరు. అయినా కూడా నిలబడాలి. పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు.
ఏం చేశాడట? సాగిలపడి నమస్కారం చేశాడట. సాగిలపడి నమస్కారం చేశాడు. నెక్స్ట్ దావీదు చిత్తం నీ దాసుడనైన నేనున్నాను నేను. వాస్తవానికి ఎవరెవరికి దాసుడు? దావీదే మెఫీబోషెతుకి దాసుడు. యాజ్ పర్ రూల్ మాట్లాడుకుంటే మెఫీబోషెతుకి దాసుడు ఎవరు? దావీదు. కానీ నేను అంటాడు నీ దాసుడినైన నేనున్నాను నేను. అందుకు దావీదు నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పిస్తాను. టోటల్ నీ మీ మీ నాన్నగారి మీ తాతగారి భూమి ఏదైతే ఉందో అది ఎవరైతే తీసుకున్నారో అదంతా మళ్ళీ నీకు ఇచ్చేస్తాను, నీదే ఇంకది. రైట్. తర్వాత మరియు నీవు సదాకాలము నా బల వద్దే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీ ఉదయ చూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడనయ్యా అన్నాడట. అంటే పరిస్థితులు చూడండి ఏ స్థాయికి తీసుకెళ్ళే అతన్ని, అతని పరిస్థితులు ఏ స్థాయికి తీసుకెళ్ళి నిజమైన మాటలు హృదయాంతరాల్లో నుండి వచ్చే మాటలు ఏమన్నాడు? చచ్చిన కుక్కలాంటి ఉన్నయ్యా, ఎప్పుడో చచ్చిపోయాను నేను, బతకడానికి బతుకు మీద ఆశలే లేవు, బతుకు మీద ఆశలు చచ్చిపోయాయి, బతకాలన్న కోరిక చచ్చిపోయింది, ఎందుకు బతుకుతున్నానో కూడా తెలీదు, చచ్చిపోయిన కుక్కలాంటి ఉన్నయ్యా నేను, ఈ చచ్చిపోయిన కుక్కలాంటి ఉన్నయ్యా నన్ను, నా మీద నీకు దయ కలిగిందా? అది అది దావీదు గొప్పతనం కాదు మెఫీబోషెతు, మీ నాన్న గొప్పతనం. ఎవరు గొప్పతనం? మీ నాన్న. మీ నాన్న నీ గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి ముందే నీకు ఆస్తి ఇచ్చిపోయాడు. పోద్దని తెలుసు, రాజ్యం పోద్దని తెలుసు, దావీదుకి వెళ్ళిపోద్దని తెలుసు. ఆహా, నిజమైన తండ్రి ఎలా ఉంటాడు తెలుసా? నేను పడ్డ కష్టాలు నా కొడుకు అనుభవించకూడదు. ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ అలా ఉంటాడు. నేను పడ్డ బాధలు నా కొడుకు అనుభవించకూడదు, నేను పడ్డ కష్టాలు నా కొడుకు అనుభవించకూడదు. 9 ఏళ్ల వయసులో మా నాన్న వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. 9 ఏళ్ల వయసు మా నాన్న శవాన్ని ఎలా మోయాలో కూడా తెలియని వయసు, ఎలా కప్పెడతారో ఎలా కాలుస్తారో కూడా తెలియని వయసు. అమ్మ భారం, చెల్లి భారం మీద పడింది. అందుకే 9వ తరగతితోనే మా నాన్న చదువు ఆగిపోయింది. నాన్నుంటేనే చదువులు సాగుతాయి, నాన్న లేకపోతే చదువులేమి సాగుతాయి? ఆగిపోయింది. అప్పటి నుండి మా నాన్న కష్టజీవి, అప్పటి నుండి మా నాన్న వ్యవసాయదారుడు. అందుకే నాకు రైతులంటే అంత గౌరవం, నాకు రైతు అంటే అంత గౌరవం. రైతుల గురించి ప్రసంగాలు, రైతుల గురించి పాటలు, రైతుని ఎక్కడ కించపరిచినా నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి. సో అలా మా నాన్న వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ కష్టపడుతూ దెబ్బల మీద దెబ్బలు తింటూ మోసాలు, ఒక పక్క మోసాలు, నమ్మినోళ్ళు చేసిన మోసాలు అన్నీ భరిస్తూ మమ్మల్ని నిలబెట్టి నేను బండి మీద తిరుగుతుంటే రాయల్గా ఆయన సంపాదించిన డబ్బుతో తెగ ఆనంద పడిపోయాడు. నా కొడుకు బండి మీద తిరుగుతున్నాడని ఆయన సంపాదించిన డబ్బుని నేను ఎంజాయ్ చేస్తుంటే చాలా ఆనంద పడిపోయాడు. ఎక్కడికో పోయి 1 గంటకు వచ్చేవాడిని ఇంటికి. అప్పటి వరకు నిద్ర లేకుండా అలాగే కూర్చుని ఉండేవాడు గుమ్మం దగ్గర. అది తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమ. అది నా కొడుకు కష్టపడకూడదు, నేను పడ్డ కష్టం నా కొడుక్కి రాకూడదు, నా కొడుక్కి రాకూడదు. ఒకనొక టైంలో నేను బాగా దారుణంగా ఉండి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నటువంటి టైంలో, ఇదే ఊళ్ళో నాకు నచ్చినట్టు ఉంటున్నటువంటి టైంలో, మూర్ఖంగా ఎవరిని లెక్క చేయకుండా కేర్లెస్గా వ్యవహరిస్తున్నటువంటి టైంలో, ఓ రోజు నా పక్కన కూర్చోబెట్టుకుని నాకు ఎంత ప్రేమగా చెప్పాడు నాకు ఇప్పటికీ గుర్తు. ఆయన చెప్పిన మాటలు, అరే నాన్న జీవితం ఇప్పుడు ఒకలా ఉండదురా, జీవితం ఇప్పుడు ఒకలా ఉండదు, నీకు తెలియదురా నేను ఎన్ని కష్టాలు పడ్డాను, నీకు తెలియదురా నేను ఎన్ని శ్రమలు పడ్డాను, అరే నీకోసం నేను చాలా రోజులు నిద్రపోలేదు, నేను తిట్టడమే నీకు కనబడింది, నేను కొట్టడమే నీకు కనబడింది, కానీ నీ మీద నాకున్న ప్రేమ నీకు కనబడలేదు అని ఆయన పడ్డ కష్టాలు చెప్పుకొస్తుంటే, వాళ్ళ నాన్న 9 ఏళ్ల వయసులో చచ్చిపోయినప్పుడు ఆయన ఎలా ఎదిగాడో, ఎలా మమ్మల్ని నిలబెట్టాడో, ఎలా మమ్మల్ని మేము గౌరవంగా బతకాలని కోరుకున్నాడో అవి చెప్తుంటే అప్పుడు నాకు అర్థమైంది. ఈ మెఫీభూషెతు సందర్భం చదువుతున్నప్పుడు కూడా నాన్న పెట్టుబడి పెట్టేసి నాన్న ఆలోచించే ఆలోచన మన ముందటి తరాల కొరకు ఆలోచిస్తాడు నాన్న. అందుకే తండ్రులు ఇచ్చిన స్వాస్థ్యము గొప్పది అంటారు పెద్దలు. గృహమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యమును గొప్పది.
చాలామంది పిల్లలు అవి తినేసాలని వదిలేస్తుంటారు. మీకు ఇంకో మాట చెప్పనా, మా నాన్న పేరు మీద అన్న పైసా లేదండి ఇప్పుడు. నిజం, మా నాన్న పేరు మీద అన్న పైసా లేదు ఇప్పుడు. మొత్తం మాకు రాసేసాడు, మా పేరు మీద రాసేసాడు. ఏ తండ్రి అని రాస్తాడు అలాగ బతుకుండగా? రాయరు, ఎందుకంటే భయం, ఏమో వీళ్ళు మమ్మల్ని వదిలేసిపోతారేమో మధ్యలో అని. అంత నమ్మకం పిల్లల మీద, కానీ పిల్లలు తల్లిదండ్రులను నమ్మరు, తల్లిదండ్రులను చూడరు, పట్టించుకోరు. మెఫీబోషెత్కి దావీదు దేని బట్టి చేస్తున్నాడు సాయం చెప్పండి? దేని బట్టి? యోనాతాను ప్రమాణం చేయించుకున్నాడు కాబట్టి. ఒకవేళ యోనాతానే ప్రమాణం చేయించుకోకపోయి ఉంటే చేయడు. నాకు ఈ సందర్భంలో దావీదు నచ్చడు. ఎందుకు నచ్చడో కూడా చెప్తాను. ఈ ఈ పర్టికులర్ సందర్భంలో దావీదు నాకు నచ్చలా. ఇదేంటండి బాబు అంతమాట అనేసరి భక్తుడిని పట్టుకుని అనకండి. భక్తుల జీవితాల్లో కూడా చిన్న చిన్న ఉంటాయి కదండి. ఈ సందర్భంలో అయితే నాకు దావీదు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదంటే, యోనాతాను ప్రమాణం చేయించుకున్నాడు, సీమాని ఇంటికి పిలిపించుకున్నాడు, మెఫీభోషత్తుని ఇంటికి పిలిపించుకున్నాడు, మెఫీభోషత్తుకి సౌలు గారి భూమి మొత్తం ఇచ్చేశాడు, హ్యాపీగా నా బల యొద్ద భోజనం చేయమన్నాడు. రోజులు బాగానే గడుస్తున్నాయి. ఇక్కడ ఈ మెఫీభోషత్తు కూడా తనను తను తగ్గించుకుని, బాబయ్య నీ కుక్కలంటుండు బాబయ్య, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చావు, చాలు బాబయ్య నా జీవితానికి, నేను ఎంత చూడండి, నా బతుకు ఎప్పుడో ఆగిపోయింది అనుకున్నాను, మళ్ళీ నిలబెడతానని తన మనసంతా దావీదు కాళ్ళ ముందు పరిచేసి తన యథార్థతను చూపించి చాలా తగ్గించుకుని మాట్లాడావు. ఆ మాటలలో ఉన్నాయి లేవు అక్కడ సమూయేలు 2వ గ్రంథంలో. ఇప్పుడు మనం చదువుకున్న వచనం, అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడును, నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడున్నా నేను. అప్పుడు రాజు సౌలు సేవకుడికి సీబాను పిలువనంపి, సౌలుకు అతని కుటుంబానికి కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారుడికి నేను ఇప్పించేశాను. ఈ అండర్లైన్ చేసుకోండి, ఇదే ఎవరికి ఇప్పించాను అది అండర్లైన్ చేసుకోండి. నీ యజమానుడు కుమారుడికి నేను ఇప్పించాను, అది అండర్లైన్ చేసుకోండి. తర్వాత 7వ అధ్యాయంలో నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, అది అండర్లైన్ చేసుకోండి. చెప్తాను ఎందుకు అండర్లైన్ చేసుకోమన్నానో చెప్తాను. ఆ 2 వచనాలు రాసుకోండి సెపరేట్గా, ముగించుకుందాం. రైట్, కాబట్టి నీవును నీ కుమారులు, 10వ వచనం, కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసులు అతని కొరకు భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవాలి. మొత్తం పంట అంతా తెచ్చి ఎవరికి ఇవ్వాలి? మెఫీభోషెత్కి ఇవ్వాలి. నెక్స్ట్, నీ యజమానుని కుమారుడైన మెఫీభోషెత్ ఎల్లప్పుడూ నా బల యొద్ద భోజనం చేయనని సెలవిచ్చను. ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉన్నారట. ఒకప్పుడు ఈ సీబా అనేవాడు ఎవరికి దాసుడట? సౌలుకు దాసుడు. ఆయన్నే పిలువ నంపించాడు, ఈసారి నువ్వు ఈయనకి సేవ చేయాలన్నాడు. ఎవరికి? మెఫీభోషెత్కి. మామూలుగా చేస్తాడా? చేయడు. ఎందుకు? మెఫీభోషెత్కి ఏం లేదు, అయిపోయింది, రోడ్డును పడిపోయినాడు, ఎవరింట్లోనో ఉంటున్నాడు, దారిలేక దిక్కులేక. నువ్వు మళ్ళీ నీ పాత ఉద్యోగం మళ్ళీ చేయాలరా అబ్బాయి. ఎవరికి నువ్వు హెల్ప్ చేయాలంటే ఇదిగో మెఫీభోషెత్కి చేయాలి. ఒకప్పుడు నువ్వు వాళ్ళ పనోడివి, వాళ్ళ నాన్న వాళ్ళ తాత చచ్చిపోయాక నువ్వు వీళ్ళని వదిలేసావు. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నీకు 20 మంది దాసులు ఉన్నారు, నువ్వు కూడా ఎదిగావు. అయినా కూడా నువ్వు వాళ్ళ మనిషివే కాబట్టి నువ్వు వాళ్ళకి చేయాల్సిందే అని రాజు ఆజ్ఞాపించేశాడు. రాజు ఆజ్ఞాపించేశాడు అంతే. ఆజ్ఞాపించి అదంతా నువ్వు సంపాదించాలి, తెచ్చి ఎవరికి ఇవ్వాలి? తెచ్చి ఎవరికి ఇవ్వాలి? మెఫీభోషెత్కి ఇవ్వాలి. ఏమండి? మెఫీభోషెత్తు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండెను. మెఫీభోషెత్ కూడా చిన్న కుమారుడు ఉన్నాడట, వాడి పేరట మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీభోషెత్కి ఎలా ఉన్నారట? దాసులైపోయారట. ఇప్పుడు మెఫీభోషెత్తు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయించుండెను. అతని కాళ్ళు రెండూ కుంటికాళ్ళు అన్నాడు, ఒకటి కాదు రెండూ కుంటికాళ్ళు. అందుకే ఈ ఇమేజ్ మీకు చూపించాను ఇందాక. రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఆ ఇమేజ్ కూడా మీరు ఊహాచిత్రం చూడొచ్చు. అదిగో రెండో కుంటికాళ్ళు. దావీదు గారి దగ్గరికి వచ్చి నా సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా మీరు నా కుక్కలాంటోనయ్యా అన్నాడు. ఎంత గొప్ప అవకాశం నాకు ఇప్పించారయ్యా అన్నాడు. చాలయ్యా నా బతుకు మీరు చేసిన మేలు అన్నాడు. రెండు కుంటికాళ్ళు. సో దావీదు గారు కూడా మేలు చేశారు. సీబాకి ఇప్పుడు కొత్త పని దొరికింది. ఏంటి కొత్త పని? మా పాదే పని
అమ్మయ్య పోయిందనుకున్నాడు ఆ లైఫ్ ఆడు చూసుకుంటున్న టైంలో నువ్వు చేసి ఇతనికి హెల్ప్ చేయాలి ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఇతను కుటుంబమే కాబట్టి నువ్వు వాళ్ళ దాసుడివే కాబట్టి నువ్వే వాళ్ళకి చేయాలి నీకు అప్పగిస్తున్నాను బాధ్యత మొత్తం ఎవరిది నీది మెఫీబోషెత్ ఆస్తి మొత్తాన్ని చూసుకొని అతనికి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది నీది ఇక్కడ అంతా బాగానే ఉంది మీకు అనిపించవచ్చు దావీదు ఎందుకు అన్నయ్యకి నచ్చలేదని బాగానే ఉంది కదా అంతా హ్యాపీ ఎండింగ్ రోజు భోజనం చేస్తున్నాడు రాజకుమారులతో కలిసి తింటున్నాడు మెఫీబోషెత్ కూడా హ్యాపీగానే ఉన్నాడు కదా అంత బాగుంది కదా బాగుంది కదా ఒకనొక టైంలో దావీదుకి కష్టం వచ్చింది అబ్షాలోం అనేవాడు దావీదు మీద తిరగబడ్డాడు కొడుకే తిరగబడితే రాజ్యం వదిలి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నైట్ దొంగతనంగా రాజ్యం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సమూయేలు 2:16 సమూయేలు 2:16 అదే చెప్తున్నా బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళ బళ్ళు అవుతాయి జీవితం ఎప్పుడు ఎలాంటి టాస్క్లు ఇస్తుందో తెలియదు బిడ్డ జాగ్రత్త ఎప్పుడు పచ్చగా ఉంటుంది అనుకోకూడదు చెట్టు ఆకులు రాలిపోయే కాలం కూడా వస్తుంది అలానే ఎప్పుడు ఆకులు రాలిపోయి ఉంటాయి అనుకోవద్దు మళ్ళీ చిగిర్చే కాలం కూడా వస్తుంది జీవితం కూడా అంతే రకరకాల టాస్క్లు ఇస్తుంది ఇప్పుడు మళ్ళీ దావీదు గారు మళ్ళీ అడవి బాట పట్టాల్సి వచ్చింది అడవిలోంచి అంతఃపురానికి మళ్ళీ అంతఃపురంలోంచి మళ్ళీ అడవిలోకి ఏం జీవితం చూడండి మనందరి జీవితాలు అంతే అందుకే కష్టాలు వచ్చినాయని కుంగిపోకండి శాశ్వతం కాదు సుఖాలు వచ్చినాయి పొంగిపోకండి అవి శాశ్వతం కాదు అర్థమైందా రెండిట్లో ఏది శాశ్వతం కాదు ఎప్పుడు బాల్ ఏ కోర్టులో ఉంటుందో ఎవ్వడికి తెలీదు ఎప్పుడు మనం ఎక్కడ ఉంటామో ఎవ్వడికి తెలీదు లైఫ్ని అలా అంగీకరిస్తూ ముందుకు పోతేనే హ్యాపీగా ఉంటాం కాకపోతే ఒకటి మాత్రం ఎప్పుడు అనుకోండి నేను ఎప్పుడు బాగుంటాను అని అనుకోండి ఆ సూత్రం రోజు చెప్పుకోండి దేవుడి దయవల్ల నేను ఎప్పుడు బాగుంటాను పొద్దున్న లేవగానే మాట అనుకోండి దేవుడి దయవల్ల నేను ఎప్పుడు బాగుంటాను నేను ఎప్పుడు బాగుంటాను అనే విషయాన్ని ఎక్కువ చెప్పుకుంటూ ఉండండి కష్టం వచ్చినా అదే చెప్పుకోండి అర్థమైందా సుఖంలోనూ అదే మంత్రం కష్టంలోనూ అదే మంత్రం దేవుడి దయవల్ల నేను ఎప్పుడు బాగుంటాను నా జీవితం బాగుంటుంది అనే సూత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి సో వెళ్ళిపోయి చూడండి 16 మొదటి వచనం ముగించుకుందాం సమూయేలు 2:16 మొదటి వచనం దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలు తీసుకుని వస్తున్నాడట పరిస్థితి మీకు అర్థమైంది కదా అడవిలో ఉన్నాడు తినలేదు ఆ పరిస్థితిలో కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈడు వచ్చాడట 2 గంతలు కట్టుకుని 2 గాడిదలు వేసుకొచ్చాడట 200 రొట్టెలు 100 ద్రాక్షగెలలు 100 అంజూరు బాడలు ద్రాక్ష రసం తిత్తి ఒకటి వాటి మీద వేసుకుండెను రాజు ఎందుకు తెచ్చితివని సీబా అని అడుగగా సీబా అంటున్నాడు ఇతకి సీబా అంటే ఎవరు మెఫీబోషెతుకు పనుడు దావీదు బాధ్యతలన్నీ సీబాకు అప్పగించాడు రాజు అప్పుడు అన్నాడట గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును రొట్టెలు అంజూర పడలు పనివారు తినుటకును ద్రాక్షారసం అరణ్యం ఉంది అలసట నుండి వారు తాగుటకును తెచ్చితిననగా అప్పుడు రాజు అన్నాడట నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాడట ఏమని అడిగాడు మరి నేను రాజ్యం వదిలేసి వచ్చాను కదా నా భోజనం బల దగ్గరే కదా భోజనం చేసేవాడు కుంటోడు కదా ఎక్కడున్నాడు ఇప్పుడు నీ యజమానుని కుమారుడు అన్నాడట అప్పుడు అన్నాడట చూడండి అందుకు సీబా చిత్తగించము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించరు అనుకొని అతడు ఇంకా యెరూషలేములోనే ఉన్నాడయ్యా రాజ్యకాంక్ష గలవాడయ్యి అతడు రాజ్యకాంక్ష గలవాడయ్యి యోనాతాను సింహాసనం నాది నేను ఎలా అయినా దాని మీద ఎక్కాలి కుంటికాళ్లతో అనే భావనతో నువ్వు పోయినా నీ వెంట రాకుండా నిన్ను పట్టించుకోకుండా ఎక్కడున్నాడు రాజ్యంలోనే వెయిట్ చేస్తున్నాడయ్యా సింహాసనం మీద కన్నేశాడయ్యా అన్నాడట సింహాసనం మీద కన్నేశాడయ్యా అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా ఏలినవాడా రాజా నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుతునుగాక నేను నీకు నమస్కారము చేయుచున్నాను నిన్ను ఒక్క మాట చెప్పాడు అంతే అవన్నీ పట్టుకొచ్చాడు అంజూర పళ్ళు ద్రాక్షగెల్లలు చేత్త చేదారం పట్టుకొచ్చి ముందు పడేసి నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడో తెలుసుకోద్ది ఈయన యోనాతానికి మాట ఇచ్చాడుగా వదలనని చెప్పాడు కదా నీ కొడుకుని నీకు నీ సంతానాన్ని చూసుకుంటానని ప్రమాణం చేశాడుగా ఎందుకంత కోపం ఎవడో వచ్చి ఏదో అబద్ధం చెప్తాడు నమ్మేయడమే నమ్మేస్తాం మనం నమ్మవా
అది మనిషి లక్షణం. అలాంటి దుర్మార్గులు ఉంటారు, ఈ సీబా లాంటి దుర్మార్గులు మన చుట్టూతా ఉంటారు. అందుకే పెద్దలు పద్యం చెప్పారు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపగన్, కనికెల్ల నిజము తెలిసే మసులు మనుజుడెపో నీతి పరుడు మహిళ సుమతి అని సుమసీతి సుమతి శతకులు రాశాడు. ఎవడు ఏది చెప్పినా తొందరపడి వినేడు. రాజు అసలు వినకూడదు, నువ్వు రాజువి కదయ్యా, రాజువు కాబట్టి అన్నిటినీ పరిశీలించాలి. ఆడు మాట్లాడుతున్నది రైటా రంగా ఏది, ఆ కుంటోడు భూమి కొట్టడానికి వచ్చిన దుర్మార్గుడు అసలే బాధల్లో ఉన్నాడు. ఆ బాధల్లో ఉన్నాడు, జీవితం బాగుందనుకునే టైంకే మళ్ళీ లాగేసుకున్నాడు. నిజం మొత్తం తీసేసుకున్నాడు సీబా. ఇప్పుడు మెపీభవిష్యత్తుకి ఏమి లేదు, భోజనం బల్లా లేదు, చిన్న కుమారుడు ఉన్నాడు అంటే మేక కుంటోడు కొడుకు బాబు మాత్రం ఏం చేయగలడు. ఇప్పుడు కుంటోడు రెండు కాళ్ళు పనిచేయవు, అందుకే కుక్కలాంటి బాబయ్య అన్నాడు. నిజంగా యోనాతాను ఆ రోజు ఎదురుగా ఉండుంటే, మాట్లాడే అవకాశం ఉండుంటే దావీదు మీద చాలా కోప్పడిపోతాడు. పరిశీలన చేసావా దావీదు, నువ్వు నిజమా కాదో విచారించావా, నా కొడుకు అలాంటుడా, నా లక్షణాలు నా కొడుక్కి రావా, నా కొడుకు నిజంగానే తప్పు చేస్తాడా, తప్పు చేశాడో చేయలేదో నువ్వు ఎప్పుడైనా అడిగావా, పోనీ పిలిచావా, అరే ఇది నిజమండానికి ప్రూఫ్ ఏంటరా అని అడిగావా, ఏం అడగమే, ఇక మీద మొత్తం నీదని అడిగి ఇచ్చేస్తావా, ఏ అధికారంతో ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని ఒక్క మాట యోనాతాను ప్రశ్నిస్తే దావీదు దగ్గర సమాధానం ఉంటుందా, ఉండదు. చూడండి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి. మనుషులు ఎప్పుడు మనల్ని ఎలా అపార్థం చేసేసుకుంటారో తెలియదు, ఎందుకు అపార్థం చేసేసుకుంటారో తెలియదు. ఒకసారి బాగానే ఉంటారు, అప్పటి వరకు ఎవడో ఏదో చెప్తాడు, ఏదో పొల్లే గాలిమాట నమ్మేస్తారంతే, నమ్మేస్తారు. నమ్మేసి ఇంకంతే వెంటనే సీరియస్ నిర్ణయాలు, అంత మాట అంటాడా, అలా అలా జరిగిందా, అయితే ఇలా చేసాయి, చంపేయి, పొడిచేయి. అందుకే ఎప్పుడు తొందరపడకూడదండి, ఎప్పుడు తొందరపడకూడదు. తొందర పడిపోయాం, ఏది పడితే అది వినేసామంటే ఇంకేముండదు, ఏముండదు. ఎవడో ఒక స్నేహితుడు జరిగిన సంఘటనే, ఒక అతని భార్యని వశపరుచుకోవాలని చూశాడు. చూస్తే ఆమె చెప్పు తీసుకుంటుందట, ఫ్రెండ్ లేనప్పుడు వెళ్తే చెప్పు తీసుకుంటుంది, కానీ భర్తకి చెప్పలే, అది తప్పు, ఆవిడ చేసిన తప్పు. ఇలా ఇంటికి వచ్చాడు మీ స్నేహితుడు, నువ్వు నమ్ముతావు ప్రాణ స్నేహితుడు అనుకుంటావు, పనికిన్నోడాడు పోరంబోకు నా మీద కన్నేశాడు, చెప్పుతో కొట్టని పోయాడు అని ఒక్క మాట భర్తకి చెప్పేసి ఉంటే అయిపోయేది, చెప్పలే. అది అడదునుగా తీసుకొని తెలివిగా పన్నాగం మని ఆ భర్త దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ నన్ను రమ్మంటుంది అన్నాడట. అంతే, వీడు నా భార్య అలాంటిదా కాదా, నిజంగా రమ్మంటదా కాదా అడగాలి కదా, అడగలేదట. వెళ్ళి తలపగలు కొట్టేసాడట కోపంలో, ఆవిడ చచ్చిపోయింది, ఈడు జైలుకి వెళ్ళాడు. తర్వాత ఎప్పుడుకో నిజం తెలిసింది. ఎవరి ద్వారా తెలియాలో, వాళ్ళ ద్వారా ఎలా తెలిసిందో మొత్తం మీద నిజం తెలిసింది. ఇప్పుడు భార్య తిరిగి వస్తుందా, రాదు. మళ్ళీ ఆ మంచి ఉత్తమరాలు వస్తుందా, రాదు. ఉత్తమరాలు, ఉత్తమరాలు నీకు తప్ప మరొకటికి దేహాన్ని ఇవ్వకూడదని తనను తాను నీ కొరకు సమర్పించుకున్న ఉత్తమురాలు, ఆ ఉత్తమురాల్ని ఒక నీచుడి మాట విని చంపేసుకున్నాడు. మళ్ళీ కావాలంటే మళ్ళీ అలాంటి భార్య దొరకదు, నీకు దొరకదు. కొంతమంది ఇలాగే ఏవో ఎవడో చెప్తాడు గాలివాడు వచ్చి గాలిమాట, ఆ గాలిమాట నమ్మేస్తారు, ఆ నమ్మేసి నిర్ణయాలు తీసేసుకుంటారు. అటు జడ్డోడండి, అటు దొంగోడండి, అటు మోసగాడండి, అటు భయంకరుడండి, అంతే నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆడు ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత మంచోడు, ఏమీ పట్టించుకోరు. ఇంకా ఈ నాలుగు గంజోర్పాలు తెచ్చి నీకయ్యా, నీ దాన్ని నీ సేవకులకయ్యా, నువ్వు తినడానికయ్యా, మీ వారి గాడిదలు ఎక్కడానికయ్యా, నీ మీద ఎంత ప్రేమతో తెచ్చానయ్యా అని ఆడ రాజ్యం కోసం చూస్తున్నాడయ్యా కుంటుడు అనగానే నమ్మేయడమే, అది యోనాతాను బ్లడ్ అది. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన స్నేహితుడు యోనాతాను చిన్నోడు కాదు, నీకంటే ఎక్కువ తనే ప్రేమించాడు నిన్ను, నీతో ప్రమాణం చేయించుకున్నాడు, అతను కొడుకెత్తును నమ్మేయడమే. నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు. అలా నమ్మేసినప్పుడే జీవితంలో మంచోళ్ళని కోల్పోతామండి. మట్టి రాళ్ళు తెచ్చుకుంటాం, ముత్యాలు కోల్పోతుంటాం. మట్టి రాళ్ళు తెచ్చుకుంటాం, ఏం కోల్పోతాం,
ముత్యాలు కోల్పోతాం, ముత్యాలు కోల్పోతాం. ఆ తర్వాత ఏడ్చినా మళ్ళీ నీకు ఆ బంధం తిరిగి రాదు. నువ్వు ఎంత కావాలనుకున్నా మళ్ళీ నీకు ఆ సహవాసం తిరిగి రాదు, రాదు. అందుకే నల్లనివన్నీ నీళ్లు కాదట, తెల్లనివన్నీ పాలు కాదట, విన్నదంతా నిజం కాదట. ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి మనసు ఏంటి, అతను ఎలాంటోడు? నిజంగానే వీళ్ళు చెప్పినట్టు అతను దుర్మార్గుడా? నిజంగానే వీళ్ళు చెప్పినట్టు అతను భయంకరుడా? నిజంగానే వీళ్ళు చెప్పినట్టు అతను క్రూరుడా? అంత దుర్మార్గుడా? అంత నీచుడా? అనగలిగే విజ్ఞత వివేకం మన దగ్గర రావాలి. ప్రసంగాలంటే ఎలా ఉండాలి? ఒక మనిషిని ఆలోచింపజేసి తన హృదయాంతరంగాలలో నుండి ఒక పరివర్తన తీసుకొచ్చి నేను ఎలా ఆలోచించాలో కూడా నాకు తెలిపేదే నిజమైన వాక్యం. అందుకే మొదటి రోజే చెప్పాను మీకు, డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలో నేర్పించి పంపిస్తానని. డెసిషన్ మేకింగ్, ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ప్రియులారా. తొందరపడకండి, తొందరపడకండి. తొందరపడితే ఇంకేముండదు, చచ్చిపోవడమే, చచ్చిపోవడమే. రైట్, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయిపోయింది, ఇచ్చేశాడు, ఆడికి ఇచ్చేశాడు. ఆ తర్వాత చూద్దాం, అదే సమూయేలు గ్రంథం 19:24 రెండు సమూయేలు 2:19. ఇలాగా అబ్షాలోము చచ్చిపోయాడు, మళ్ళీ రాజుగారు మళ్ళీ వచ్చాడు. ఆవిడ మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కోవడానికి వచ్చాడట. రాజు పారిపోయిన దినం మొదలుకొని జరుగుతున్న వాస్తవం చూడండి. ఇప్పుడు చెప్పింది రాజు మనసులో, దావీదు మనసులో ఉన్నదేంటి, అక్కడ జరుగుతున్నదేంటి. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాట వరకు ఒక్కరోజు కూడా కాళ్ళు కడుక్కోకుండా ఉన్నాడట. కుంటికాళ్ళు, ఆ కుంటికాళ్ళు అప్పటి వరకు కడుక్కోకుండానే ఉన్నాడట. గడ్డం కత్తిరించుకోలేదట, బట్టలు తుక్కోలేదట, అలా ఉన్నాడట. చింతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయ్యో, నాకు మేలు చేసిన నా రాజుకేమైంది, నాకు మేలు చేసిన నా రాజు అరణ్యాల వెంట పోయాడు, నాకు మేలు చేసిన నా రాజు కష్టాల పాలైపోయాడు, నన్ను ఆదరించి కుక్కలాంటి నన్ను ఇంటికి తీసుకొచ్చి భోజనం బల్ల మీద కూర్చోబెట్టి అన్నం పెట్టాడు నాకు మహానుభావుడు. ఆ మహానుభావుడు ఈరోజు అడవుల్లో బాధపడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఉండగలను అని కాళ్ళు కడుక్కోలేదు, భోజనం కూడా సరిగ్గా తినుండడు, ఘటం కత్తిరించుకోలేదట, ఘటం పెంచుకున్నాడు, బట్టలు తుక్కోలేదట, ఆ పాత బట్టలు వేసుకుని అలా ఉన్నాడట మూలుగుతా. ఎన్నో ఉపవాసాలు ఉన్నాడో పాపం. నీతిమంతుడండి, కాళ్ళు లేకపోయినా క్యారెక్టర్ నోడండి, మహానుభావుడు. యోనాతాను గొప్పోడు అనుకుంటే యోనాతాన్ని మించిన గొప్పోడు. అయినా సింహం కడుపున సింహమే పడుద్దండి, కుక్కెందుకు పడుద్ది? సింహం అతను, యోనాతాను అంటే సింహం లాంటాడు. ఆ సింహం లాంటాడు కడుపున సింహం లాంటాడే పుట్టాడు నీతిమంతుడు. కష్టాలు వచ్చాయని నీతి వదిలేసుకుంటారు కొంతమంది, కష్టాలు ఉన్నాయని నీతి మర్చిపోతారు, కన్నీళ్ళు ఉన్నాయని నీతి మర్చిపోతారు. ఆ నీతి మర్చిపోకూడదు. కష్టాలున్నా కన్నీళ్ళున్నా మారని మనస్తత్వం మనలో ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు అలాగే ఉంటే దేవుడు నిన్ను ఘనంగా వాడుకుంటాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమంది బతుకుల్లో కృతజ్ఞత ఉండదు. మేలు పొందుకొని మేలు చేసిన వాడికే కమ్మగడతారు, మేలు చేసిన వాడికే వ్యతిరేకంగా తయారవుతారు, మేలు చేసిన వాడిని పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పుడు నేను ఆడి కాళ్ళ మీద నిలబడ్డాను, ఆడి పేరు కూడా వినబడకూడదు, నా పేరు వినబడాలి ఇప్పుడు అనుకుంటారు. అది ఈ రోజున్న సమాజం పరిస్థితి. ఎవడు డప్పాడు కొట్టుకుంటూ, ఎవడు గొప్పాడు చెప్పుకుంటూ బతికేస్తారు. నువ్వు డప్పు కొట్టుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి నీ కాళ్ళ కింద ఒక నిలబడి భుజాలు కాశాడు చూడు, వాడిని మర్చిపోతావు, వాడిని మర్చిపోతారు. అది రోజున్న సమాజం పరిస్థితి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ సన్నివేశం చూస్తుంటే అస్సలు నాకు దావీదు నచ్చడు. ఈ ఒక్క విషయంలోనే నాకు దావీదు నచ్చడు. ఇంత మంచోడు మెఫీబోషెతు వచ్చాడట, రాజు వచ్చాడట, అలా ఉన్నాడట, ఉదుక్కొనుకున్నాడట, రాజును ఎదుర్కొన్నట్టు కదా యెరూషలేమును రాగా. రాజుకి చూడగానే అర్థం అవ్వాలిగా, ఎలా ఉన్నాడు మనిషి, కాళ్ళు మురుకు పట్టిపోయి ఉన్నాయి. ఆయన రాజులా ఉన్నాడేమైనా, కుంటోడు కాళ్ళు మురుకు పట్టిపోయి ఉన్నాయి, గడ్డం పెంచుకుని ఉన్నాడు, బట్టలు మాసిపోయి ఉన్నాయి. చూస్తే అర్థం అవ్వాలిగా, తెలివైనడేగా అయినా, జ్ఞానవంతుడేగా అయినా అర్థం అవ్వాలిగా ఈయనకి ఏమని అడుగుతున్నాడట. మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతే ఏమని అడిగాడట, కాళ్ళు ఉన్నాయా చెప్పడండి రావడానికి. కుంటోడండి, ఎలాగొచ్చేస్తాడు పారిపోయి. నీతో అడవుల్లో ఎలా తిరుగుతాడు, అడవుల్లో తిరగలిగే మనిషి అతను? అడగడానికైనా అర్థం ఉండాలి, అర్థం ఉండాలిగా. అడవుల్లో తిరగలిగే మనిషి అతను,
నువ్వు పరిగెత్తేవన అతను పరిగెత్తగలడా, నువ్వు పారిపోయిన అతను పారిపోగలడా. అభిషాలను తరుముతున్నాడు, వచ్చి ఏం సాయం చేస్తాడు నీకు, నీకు భారం అవుతాడు వచ్చి, నువ్వేమయ్యాలి మళ్ళీ ఎక్స్ట్రాకి ఇంకో గాడి తినివ్వాలి అతనికి, నువ్వే మోసుకెళ్ళాలి, నీకు భారం కావడం ఇష్టం లేక నీతో పరిగెత్తలేక తను రాలేక అక్కడ ఉండిపోయాడు. అంతే తప్ప ఇతను అంటే ఇష్టం లేక కాదు, ఇతని మీద ప్రేమ లేక కాదు. ప్రేమ ఉండబట్టే ఎన్ని ప్రార్థనలు చేశాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన అనుభవించాడో మహానుభావుడు. అడుగుతున్నాడు, ఎందుకు రాలేదు నువ్వు అని అడుగుతున్నాడు, కోపం వచ్చేసింది. అందుకు అతడు అన్నాడట, నా ఏలినవాడా రాజా, నీ దాసుని నేను కుంటున్నయ్యా. చెప్పుకోవాలా తెలియదు ఇతనికి, నీ దాసుని నేను కుంటున్నయ్యా, కుంటుండు బాబయ్య, నేను కాలు పనిచేయవు కదా, నేను గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోతున్నాను నేను అనుకునగా, అయినా రావాలనుకున్నానయ్యా, నేను నీతోనే ఉండాలనుకున్నాను. అసలు ఈ చదువుతుంటే ఒక రకంగా ఆవేదన వచ్చేస్తుంది, అంత మంచి మంచి మనిషితను కుంటోణ్ణి, నేను రాలేను అయినా కూడా నీతోనే వచ్చేద్దాం అనుకున్నాను, నేను నీతోనే ఉండాలనుకున్నానయ్యా నేను. అయినా నా పనివాడైన సీబా నన్ను ఏం చేశాడు, మోసం చేశాడయ్యా. నువ్వెవరినైతే నమ్మి నన్ను నాడికి అప్పగించావో అడను మోసం చేశాడు. సీబా నీ దాసుడు నన్ను గూర్చి నా ఏలిన వాడు రాజు ఒక నీతో అబద్ధం చెప్పాడు, అది నిజం కాదు. తర్వాత అయితే నా ఏలిన వాడు రాజు ఒక నీవు దేవదూత వంటి వాడువు, నీ దృష్టికి ఏది అనుకూలమో అదే చేయి బాబయ్య అన్నాడు. ఇంకేం మాట్లాడలే, దేవదూతలు అంటుడివి, నిన్ను ఎదిరించే అంతటి గొప్పనేం కాదు నేను. నేను ఇప్పటికీ నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా గతి ఏంటో నాకు తెలుసు, నా బతికేంటో నాకు తెలుసు. నాకింత మంచి స్థితి ఇచ్చావు, అన్నను మోసం చేశాడు, నేను రావాలనే అనుకున్నాను కానీ కుదరలేదు, నేను కుంటోడిని, నేను అంతటి నేనుగా రాలేను, సో నీకు ఏదనిపిస్తే అది చెయ్యి బాబయ్య అని అడిగాడట. తన దగ్గర వచ్చి మొర పెట్టుకున్నాడు అనమాట, అయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పాడు. చెప్తే నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవు రాజు ఒకని దృష్టికి మృతుల వంటి వారై ఉండగా, నీవు నీ బల్ల యొద్ద భోజనం చేయి వారిలో నీ దాసుడిని నన్ను చేర్చితివి, కాబట్టి ఇక్కడ రాజునైనా నీకు మొర్ర పెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు అన్నాడట, నీ సంగతులు నీకెందుకు ఎత్తుతావు, ఎందుకు ఇవన్నీ ఎత్తుతావు, నీ సంగతులన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు, ఇదంతా నాకు అవసరమా అన్నట్టు మాట్లాడు. నీ సంగతులు నీకు ఎందుకు ఎత్తుతావు, ఇదిగో నువ్వు ఆ సీబా భూమిని పంచుకొని, భూమిని పంచుకోమని నేను ఆజ్ఞిచ్చేశాను కదా అన్నాడు. ఏమని ఆజ్ఞిచ్చాడు, ముందు రెండు లైన్లు అండర్లైన్ చేసుకోమన్నాను, ఎవరిది భూమి, ఎవరిది, మెఫీబోషెత్ది, సౌలు కుటుంబాన్ని. సీబాకి ఏం చెప్పాడు, పండించి అతనికి ఇచ్చేయి నువ్వు సేవకుడు అని చెప్పాడు. ఆ భూమి మొత్తం ఎవరికి ఇచ్చానన్నాడు, మెఫీబోషెత్కి ఇచ్చానన్నాడు. మరి ఇప్పుడేమంటున్నాడు, ఇద్దరు పంచుకోండి అంటున్నాడు. ఏమి న్యాయం అది, ఎందుకు ఇవ్వాలి, ఇద్దరు పంచుకోవాలి, ఎందుకు ఇద్దరు పంచుకోవాలి అంటే ఇంకా సీబానే నమ్ముతున్నాడు ఈయన. ఒక్కసారి మన న్యాయం సమాజానికి గొంతు తెరిచినా వినడానికి ఎవడు ఉండడు, బాధపడకు. ఎవడో నిన్ను నమ్మాల్సిన అవసరం ఏంటి, అయినా ఈ పాపిష్టి లోకంలో ఈ పాపిష్టి మనుషుల మధ్యలో నీ గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినంత కర్మ నీకేంటి, నీ అంతరంగం నీ అంతరాత్మ నీ ఆత్మగౌరవం మంచోడివి అని అన్నప్పుడు రాజుల బతికే సింహాల బతికే అంతే, నీ అంతరంగం నిన్ను తప్పు మాత్రమే నువ్వు సిగ్గుపడాలి, నీ అంతరాత్మ నీ మనస్సాక్షిని ముందుకొచ్చి చీ నీది ఒక బతికేనా సీబాకుంటుంది అలాగా, చీ నీది ఒక బతికేనా కుక్క బతుకునేది అంటది సీబాది. కానీ మెఫీబోషెత్తు మనసు అలా చెప్పదు, మెఫీబోషెత్తు నువ్వు రాజు కొడుకు అయ్యా, మీ నాన్న రాజకుమారుడు, నిజమైన రాజకుమారుడు మీ నాన్న, యోనాతాను హీరో, హీరో కడుపున హీరో ఏ పుట్టాడు, కూటికి లేకపోయినా నువ్వు రాజువి, గొప్పడివి, అది రాజుబుద్ధి అంటే నిజమైన రాజబుద్ధి, నువ్వు గొప్పడివి అసీబా, ఇద్దరు పంచుకోండి అన్నాడట. అప్పుడు మెఫీబోషెత్ ఏమన్నాడు తెలుసా, షాకింగ్ ఆన్సర్, ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఎవడు ఎక్స్పెక్ట్ చేయని ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఏమని అన్నాడు తెలుసా, నా ఏలినవాడా నీవు నీ నగరికి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక, అతడు అంతా తీసుకోవచ్చు
నాకు ఇంకేమవుతాయా అన్నాడు. చిల్లి కవ్వ కూడా నాకు వద్దయ్యా, నువ్వు క్షేమంగా వచ్చావు, నాకు అదే 10,000, నాకు అది చాలు. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు నన్ను ఏమన్నా సరే, నువ్వు నన్ను ఎలా అపార్థం చేసుకున్నా సరే, నీ క్షేమాన్ని కోరే యోనాతాను కుమారుణ్ణి నేను. నిన్ను ప్రేమించి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నీ కోసం చచ్చిపోయిన యోనాతాను కుమారుణ్ణి నేను. కాబట్టి మొత్తం ఆ సీబాకే ఇచ్చేయండి, నాకేమొద్దు, నువ్వు క్షేమంగా ఉంటే నాకు అదే 10,000. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. నేను ఒక మాట చెప్పనా, బైబిల్ నేను చదువుతున్నప్పుడు నేను ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. పర్సనల్గా చదువుకున్నప్పుడు అందులో నన్ను బాగా ఏడిపించిన సంఘటన ఏదైనా ఉందంటే అది ఇదే. అంత గొప్పోడు మెఫీబోషెతు, అంత గొప్పోడు, అంత బలమైనోడు. ఆ క్యారెక్టర్కి దండం పెట్టాలనిపిస్తుంది. నిజంగానే ఏమి క్యారెక్టరే అనేది, ఎంత మంచి మనసు. నిజంగా దావీదుకి బుర్రండు ఉంటే ఆ రోజు అసలు అలా అనకూడదు. దావీదు చాలా గొప్పవాడు, నేను కాదని అన్నాను, ఆయన కాలు గోటికి నేను సరిపోను, ఆయన అనడానికి నేను ఎంత ఉండు, కానీ ఈ ఒక్క విషయంలో నాకు ఆయన నచ్చలేదంతే, నచ్చలేదు. మరి మెఫీభూషత్ ఎలా చచ్చిపోయాడో తెలీదు, ఎప్పుడు చచ్చిపోయాడో తెలీదు, ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మెఫీభూషత్ మాత్రం రియల్ హీరో. అనేక మందికి ఒక పాఠం. నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఎవరు నన్ను నమ్మలేదు, నేను మంచోడినే కానీ నన్ను నమ్మలేదు, నేను మంచోడినే కానీ నన్ను చెడ్డ చేశారు, నేను మంచోడిని నా మీద బ్యాడ్ కామెంట్లు చేశారు, నేను మంచోడిని నేను ఎప్పటికీ నన్ను అవమానిస్తానే ఉన్నారు, నేను చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను, చెయ్యని తప్పుకి నేను వేదన అనుభవిస్తున్నాను, చెయ్యని తప్పుకి నేను బాధ అనిపిస్తున్నాను. నువ్వు అనుకోవచ్చు, ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ కుటుంబం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నేను నమ్మినోళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నువ్వు నువ్వులాగే ఉండు, నీతిగానే ఉండు, యథార్థంగానే ఉండు, రాజులా బతుకు, రాజులాగే చచ్చిపో. మెఫీభూషెత్ మెఫీభూషెతే మారడు, ఆ మనసు మారదు. నాకేమొద్దయ్యా, బాగుంటే చాలన్నాడు. వాళ్ళ నాన్న అచ్చుగుద్దినట్టు కనబడుతున్నాడు ఆయనలో. కానీ నన్ను అడిగితే నేను దావీదు గారికి ఆ రోజుల్లో నేను కానీ బతుకుంటే యోవాబులాగా ఆయన పక్కనుంటే ఏ సలహా ఇచ్చామని తెలుసా, దావీదు గారు మీకు యోనాతాను కాదండి, అసలు యోనాతాను మీద 100 రెట్లు బెటర్ అండి, ఇతన్ని వెళ్ళి గుండెలకు హత్తుకోండి అని చెప్తున్నాను నేనైతే. యోనాతాను మీద 100 రెట్లు బెటర్ అండి, నా 100 రెట్లు ఎక్కువ, ఇంకా ఎక్కువ, అంత మంచోడండి ఆయన, అలాంటి వాళ్ళని అపార్థం చేసుకోకండి అని చెప్తున్నాను. మనిషిని చూడగానే గుర్తొచ్చేయాలి ఈ మనిషి క్యారెక్టర్ ఇలాంటిదని. క్యారెక్టర్ 10 సార్లు ఊసర వెళ్ళిలా మార్చుకునేవాడు తెలిసిపోతుంటాడు, దొరికిపోతాడు, ఇది దొంగని గుర్తుపెట్టేయచ్చు. కానీ రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, నీతిమంతుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు, ఏ పరిస్థితుల్లోనూ కూడా వాడు మారడు. పరిస్థితిని బట్టి మారడానికి వాడు ఊసర వెళ్ళి కాదు, సింహం ఎప్పుడు అలాగే ఉంటుంది, సింహంలాగే ఉంటుంది. నన్ను అడిగితే మెఫీభూషెతు రియల్ లైన్, సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, అద్భుతమైన లక్షణం, అద్భుతమైన క్యారెక్టర్. ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా ఉండే మనిషి కాదు, పెడితే ఒకలాగా, పెట్టకపోతే ఒకలాగా మాట్లాడే మనిషి కాదు. అబ్బా అసలు ఆ క్యారెక్టర్ని వర్ణించడం మహా కష్టం. అద్భుతమైన క్యారెక్టరు. కాళ్ళు లేవంతే, కాళ్ళు లేవంతే, కానీ అనేక మంది కాళ్ళు ఉన్న వాళ్ళకంటే కూడా గొప్ప క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని కాపాడుకున్నాడు, అదే అతనికి ఒక మంచి కిరీటాన్ని ఇచ్చింది. ఈరోజు మనం మెఫీభూషెత్ గురించి మాట్లాడుకుంటూ నేర్చుకుంటున్నామంటే చాలదా, ఆయనకి ఇంతకంటే గొప్ప ధన్యత ఏముంటుంది చెప్పండి, ఇంతకంటే గొప్ప ధన్యత ఏముంటుంది మెఫీభూషెత్కి. ఐ లవ్ యూ మెఫీభూషెత్ అని చెప్తున్నాను నేను ఇప్పుడు, ఐ లవ్ యూ, వీ లవ్ యూ. ఒకవేళ మేము చచ్చి పరదేశ్కి వస్తే ముందు నిన్నే అడుగుతాం, ఎక్కడున్నాడండి ఆయనని, ఎక్కడున్నాడండి ఆయన, ఒకసారి చూడాలండి, ఆయన కాళ్ళకి దండం పెట్టుకోవాలండి, అంత గొప్ప క్యారెక్టర్ అండి. కాబట్టి ఉన్నా లేకపోయినా, ఎదిగినా ఎదకపోయినా, గొప్పోడువైనా గొప్పవాడివి కాకపోయినా, నిన్ను నమ్మినా నమ్మకపోయినా, నిన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు నువ్వులాగే ఉండు. మార్కు, నువ్వు నువ్వులాగే ఉండు. నీతిమంతుడు ఎప్పుడు మారడు, రోషం కలిగి ఉంటాడు, పౌరుషం కలిగి ఉంటాడు, నమ్మితే నమ్మ నమ్మకపోతే బో అంటాడు అంతే.
కానీ చెప్పాల్సింది చెప్తాడు, నాకు వద్దు బాబయ్య ఇచ్చేయి. అప్పుడైనా దావీదుకి అర్థం అవ్వాలి, అరే మొత్తం వదిలేసాడు ఏంటని, ఇచ్చే మొత్తం ఇచ్చే వాడికి ఇచ్చే నాకు వద్దు. ఎందుకంటే కష్టాల్లోంచి వచ్చి పుట్టినోడ్నయ్యా నేను, 5 ఏళ్ల వయసు నుంచి నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నాకు కష్టాలు తప్ప సుఖాలు తెలీదు. సుఖాలు నువ్వు ఇచ్చావు మహానుభావ, ఈరోజు మళ్ళీ కొత్తగా కష్టాలంటే నాకు అలవాటే కదయ్యా, మళ్ళీ ఆ బ్రతుకులోకి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సుఖపడినోడికి కష్టపడడం కష్టం, కానీ కష్టపడినోడికి సుఖపడడం పెద్ద కష్టం కాదు, కష్టపడినోడికి మళ్ళీ కష్టపడడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కృంగిపోకండి, ఉంటాయి ఉండనివ్వండి, గెలవండి, ఎదిరించండి, పోరాడండి. కానీ ఫైనల్గా నేను నా మాటలు ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను. ఈరోజు మళ్ళీ మీతో మాట్లాడతానో మాట్లాడను టైం ఉంటుందో ఉండదో నాకు తెలీదు, మధ్యాహ్నం వీలైతే మళ్ళీ మాట్లాడతాను, కంగారు పడకండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా మీరులాగే ఉండండి. దేనికోసం? పనికిమాలిన ఆలోచనల కోసం, పనికిమాలిన ఆశల కోసం మీ యథార్థతను చంపుకోకండి, మీ నీతిని చంపుకోకండి. ఎప్పటికైనా మీకు అది కిరీటాన్ని పెడుద్ది, ఎప్పటికైనా కిరీటాన్ని పెడుద్ది. అర్థమైందా? అలాంటి దయనీయమైన స్థితిలో మీరు మీ కుటుంబాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా కన్న తండ్రి, ఎంత మంచి విషయాలు మాకు నేర్పించారు ప్రభువా ఈ సెమినార్ల ద్వారా. నాతో మాతో మా అందరితో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మీ కృపలో భద్రపరిచారు. మీ పిల్లలకు జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లింపచేయండి, నీతి కలిగి యథార్థత కలిగి మీ అందు విశ్వాసం ఉంచుతండి, తొట్టిల్లిపోని బ్రతుకులు దయచేయమని. మధ్యాహ్న కాలపు సెషన్ కూడా ఘనంగాను మా అందరి జీవితాలకు ధన్యకరంగాను జరిగించమని ప్రభువా. మరలా మీ చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇంత గొప్పగా చేయడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచి మాకు ఏవైతే లోట్లున్నాయో, ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చమని ప్రార్థపడుతూ, రాత్రికి మధ్యాహ్నానికి ఇక ఉన్న ఆ మిగిలిన కొద్ది క్షణాలు, మిగిలిన కొద్ది సమయాలు మేము సద్వినియోగం చేసుకోగలిగే ధన్యత అనుగ్రహించమని ప్రార్థపడుతూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనలు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.